వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం శివాజీ గారు సార్ నమస్తే అండి సో కంగ్రాట్స్ ఫస్ట్ ఎందుకంటే వరుస పరాజయాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత సో ఆ దెయ్యం వదిలిపోయింది పూజ బాగా చెప్పారు ఇప్పుడు అట్లీస్ట్ హ్యాపీడేస్ డేస్ మొదలైనట్టేనా అండి దేవుడి దేవల్ల సెవెన్ ఇయర్స్ తర్వాత అండి అంటే ఇక వెళ్ళిపోదాం ఇంకా వద్దు నేను అంటే నాకు మొదటి నుంచి కూడా సార్ నేను అడగకుండానే నా క్యారెక్టర్లు వచ్చినాయండి నాకు సినిమాలు వచ్చినాయి హీరోగా సో ఇప్పుడు కొత్తగా నేను వెళ్ళి సార్ నాకు సినిమా ఇవ్వండి అని అడగటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది నాకు ఇబ్బందిగా అనిపించింది సో ఇక లాస్ట్ అటెంప్ట్ చేద్దాం ఇంకా వెళ్ళిపోదాం పోతే అని చెప్పి మీరు నమ్ముతారో లేదో ఇంట్లో కూడా చెప్పేసాను మనకిదే లాస్ట్ సినిమా అమెరికా వెళ్ళిపోదాం ఇక్కడ మరి ఇక్కడ నేను ఏ పని చేయలేను పూల ముందు అమ్మలేము సో అమెరికా వెళ్ళిపోదాం అమ్మ మీరు నెక్స్ట్ అక్కడ మీకు కి పిల్లల్ని తీసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తాను ఈ లోపల నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను మంచి మోటల్స్ ఏమైనా ఉంటే చూడండి సో మోటల్ బిజినెస్ చదువు నాకు ఇష్టం అండి అది హోటల్ బిజినెస్ అనేది ఓకే నేను చెప్పాను అని చెప్పి రిలీజ్ ముందు రోజు నా బ్యాగు బట్టలు ఒక పదిహేను రోజులకు సరిపోను సర్దుకొని దాని తర్వాత పాస్పోర్ట్ గీచ్పోర్ట్ అని తీసుకొని తిరుపతి వెళ్ళిపోయాను తిరుపతిలో నా ఫ్రెండ్ ఉన్నాడు జగదీష్ అని తను మొత్తం దేవుడి దర్శనానికి అన్నిటికీ కూడా తను ఏర్పాటు చేశాడు అంటే పైన కొండ మీద కదండి కింద కాణిపాకం కాళహస్తిలో అయిపోయిందండి అయిపోయి దర్శనాలు అయిపోయిన తర్వాత రెండు గంటల వరకు నేను ఫోన్ ఆన్ చేయను నాకు సినిమాతో సినిమా విషయం కూడా మాట్లాడదు దేవుడు అన్ని దేవుడికే వదిలేశానండి రెండు గంటల తర్వాత వచ్చి నన్ను హగ్ చేసుకుని సార్ సినిమా సూపర్ హిట్ సార్ ఎందుకంటే మొహాన చెప్పే డిస్ట్రిబ్యూటర్ అండి అతను ఓకే సినిమా సూపర్ హిట్ సార్ నిజమానా నిజంగా నాకు ఆ రోజు కళ్ళ మన వచ్చినాయి ఏడు సంవత్సరాలు ఎలాగంటే సార్ నా చేతితోటి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని నేను పది మందికి పంచానండి ఏ ఒక్కళ్ళు కూడా మరి అది నా బ్యాడ్ లక్కే అనుకుంటాను వాళ్ళని కూడా నేనేం దూషించలే ఏ రోజు కూడా ఓకే నాతో మంచిగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ మీకు తెలుసు కామన్గా ఇండస్ట్రీలు ఎలా ఉంటాయి ఎవరు నేను ప్రొడ్యూసర్లు చేసిన నా ఫ్రెండ్స్ నేను డైరెక్టర్ చేసిన నా డైరెక్టర్లు నేను కెమెరామెన్లు చేసిన నా కెమెరామెన్లు నేను అన్నం పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కడు కూడా నాకు భగవంతుడు పెట్టాడు మీలాంటి వాళ్ళందరితో సినిమాలు పంచుకున్నారు పంచానండి కాకుల్లా పుడిచారు సార్ నన్ను ఈ ఏడు సంవత్సరాలు రోజు నేను కార్లో పోతాను నా ఇద్దరు వెంకటేశ్వర స్వామి నేనేం తప్పు చేశాను సార్ మీరు ఎందుకు స్వామి నువ్వు నాకు నాకు ఇట్లా పరీక్ష నాకు అర్థం కాలేదు నాకు నువ్వు ఒక అవకాశం ఇస్తే నేను పది మందికి పంచానుందని అది తప్ప నేను చేసింది ఆఖరి మీరు నమ్ముతారో లేదు సార్ ఈ ఊళ్ళో ఈ రోజు కూడా మనం ఏనాడు ఒక సెంటు భూమి కొనుక్కోలేదు ఒక చిన్న ఇల్లు లేదు సార్ హైదరాబాద్ లో ఏ రూపాయి పాలు వచ్చినా మా నాన్నకి ఇచ్చి ఊళ్ళో పొలం కొనమని ఓకే నాకు అది పొలం ఇష్టం ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ లో ఉంటే ఎవరికి తెలుస్తుంది ఊళ్ళో ఉంటే పొలాన్ని ఎంగడేసరి కొడు నేను వెంకటేశ్వర కొడుకు ఒక ఇరవై ఎకరాలు పొలం ఉన్నాడంట అని అంటే అది ఒక పెద్ద పేర్లా ఫీల్ అయ్యాను అలాగే నాతో పాటు ఎదిగిన ఫ్రెండ్స్ తోటి వాళ్ళని ప్రొడ్యూసర్లు చేసి వాళ్ళకి నలభై లక్షల రూపాయలు ఆ రోజులు మీరు ఆలోచన టూ థౌజండ్ త్రీలో నలభై లక్షల రూపాయల డబ్బులు ఒక సినిమా దిగమని ఒక ప్రొడ్యూసర్ని చేసే నేను నా రికమెండేషన్లు ప్లస్ నేను కొనుక్కున్న రీమేక్ రైట్స్ కొనుక్కున్న ఒక డైరెక్టర్ని నా మేనేజర్ని అందరినీ కూడా మొన్న నేను ఇన్ని ఫ్లాపుల్లో ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ నలుగురిని లాస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ అమెరికాలో సినిమా చేస్తున్నాను సినిమా చేస్తున్నప్పుడు నలుగురిని మేనేజర్లు నా మేనేజర్ని అమెరికా తీసుకురండి ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా భావంగా ఈ రోజు వరకు కూడా చూడలేదండి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కూడా కంగ్రాట్స్ బెదరు ఇలా అనేవాళ్ళది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాత్రం అన్నాను తప్పితే నేను ఎవరిని కూడా ఈ రోజు కూడా అండి నా లక్ ఇలాగా అని ఈ మీరు అన్నారే ఆ దెయ్యం వదిలిపోయింది సార్ మళ్ళీ బ్యాగ్ తీసుకుంటే కాకుల్లాగా అంటే సహాయం చేయకపోవడం ఒక పద్ధతి కాకులాగా పొడిచారంటే ఇప్పుడు సపోజు నేను ఒక సినిమా చేశానండి సినిమా చేస్తుంటే సినిమా రష్ వాళ్ళకి కూడా చూపిస్తాను చూపించిన తర్వాత బాగుంది ఎందుకంటే ఏముంటుంది బయట పోయి ఆ పోయింది ఆ పోయిందని ఆఫీస్లో పోయి మాట్లాడు ఇలా రకరకాలుగా అండి నేను సహాయం చేసిన డైరెక్టర్లో కూడా శివాజీ అంటే ఎవరో ఊరికే వచ్చి అలా అందించిపోయాడు తప్పితే అతని ఏ ఉంది నా బొమ్మ ఇలా అనుకొని ఒక డైరెక్టర్ అయితే మీకు నిజం చెప్తాను సార్ ఒక డైరెక్టర్ దగ్గరికి నా మేనేజర్ అమిరాజు అని పిలిచి అమిరాజ్ ఆ డైరెక్టర్ని పిలిచాడు సదరా అతను ఇలా మాట్లాడుతున్నాడంటే నా గురించి నువ్వే కదా ఇప్పించావు అతనికి నా రీమేక్ కూడా నా రెమ్యునరేషన్ ఎనిమిది లక్షల రూపాయలు తగ్గించుకున్నాను అతని కోసం అని అంటే ఒట్టు నేను అనలేదు అసలు నేనేం అనలేదు వెంకటేశ్వర స్వామి ఉంగరం ఊడి పడిపోయింది సార్ ఇంకేం వద్దు సదరా వెళ్ళిపోవని చెప్పి సో ఇట్లా రకంగా వదిలేదు సార్ ఎందుకు సార్ బాగున్నాను అతను హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను భగవంతుడికి నిర్ణయం వదిలేస్తున్నాను సార్ చెప్పేసాడు ఇప్పుడు కూడా నేను ఆ వ్యక్తిని నేను ఇప్పుడు కూడా ప్రేమిస్తాను వీళ్ళందరినీ కూడా సార్ ఎవరైతే ఈ ప్రొడ్యూసర్ లీడర్ ఇప్పుడు కూడా అండి అది తాత్కాలికమైంది నిజంగా ఫ్యాక్షన్ ఏమి లేదు ఇందులో చిన్న చిన్న ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు లేనప్పుడు ఎందుకు ఏడు ఉండాలి మనం మన అనుకునే అనే బాధతో కూడా సగం నేను వెళ్ళిపోదా డిసైడ్ దాంట్లో మీరు పెట్టుబడి పెట్టారా పూచడం లేదండి నా రికమెండేషన్ నాకు అది నా రెమెండేషన్ నేను టోటల్గా మొత్తం సినిమా అంతా కూడా ఎగ్జిక్యూషన్ అంతా నేనే చేసుకున్నాను సినిమా అంతా సో నాకు ప్రాఫిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్నాను బాగా వచ్చింది మరి పర్వాలేదండి పోగొట్టుకున్నంత వచ్చిందా దగ్గర 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 దగ్గరండి వచ్చేస్తా సార్ ఎందుకంటే రీమేక్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ అన్ని ఉన్నాయి సార్ సో అవి కూడా వస్తే మనం మనం హ్యాపీ వీట నాకు డబ్బు ఉంది కూడా కదా సార్ నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి దేవుడా ఒక అవకాశం డబ్బులు పర్వాలేదు ఇప్పుడు నేను కొనుక్కున్న పొలాలన్నీ ముందు మళ్ళీ తలెత్తుకోవడం కూడా కదండి వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పాలి నాకు ఊళ్ళో నేను కొనుక్కున్నాను దాదాపు ముప్పై ఐదు ఎకరాలు దాకా కొనుక్కున్నాను ఇప్పుడు నుంచి అప్పుడు ఒక ఎకరం అప్పుడు ఒక ఎకరం అక్కడ పది ఎకరాలు ఎప్పుడు ఐదు ఎకరాలు అట్లా కొనుక్కున్నాయి ఇప్పుడు కదా ఏడేళ్ల ముందండి ఆ కొనుక్కునేవన్నీ కూడా పెరిగినాయి ఏం ప్రాబ్లం లేదు నేనేం రోడ్డు మీద పడలేదు పడను కూడా అమ్మేసుకున్నా నేను నాకు బానే ఉంటాయి కానీ వీళ్ళకి సమాధానం చెప్పడానికి ఒక్క హిట్ ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టాను నేను అంత ఫోర్స్ నిజంగా నమ్మండి సార్ అంటే అంత బాధ పెట్టారు సార్ మొత్తానికి మీ వెంకటేశ్వరస్వామి లొంగిపోయాడు సార్ అందులో డౌట్ లేదు నేనంటే నీ నీ గుడికి మోకాళ్ళ మీద నడిచి వచ్చాను నేను నేనేం తప్పులు చేశాను నాకున్నది పంచా కదా ఒక్కసారి ఇవ్వు బలవంత పెడుతున్నాను అనుకో ఏమన్నా అనుకో నెక్స్ట్ టైం నేను అడగను నేను ఇంక అడగను నేను అడగను నువ్వు ఇస్తే తీసుకుంటా తప్పితే నేను అడగను ఇంత బలవంతం పెట్టను నేను అప్లికేషన్ లేదు నా దగ్గర కూడా అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి నా ఫ్రెండ్స్ కూడా అందరూ బాగానే ఉన్నారు నేను అన్నా ఇప్పటికన్నా తెలుసుకోండి ఎవరు మన వాళ్ళు మన అనే మనిషి ఒక మనిషి ఉండాలి మనకి ఇక్కడ ఇక్కడే కదా భూమి మీద నలుగురు మిత్రులు ఉన్నారండి ధైర్యం మీలాంటి వాళ్ళు ఉన్నారు కండి మా రాధాకృష్ణ గారు ఉన్నారు లేదంటే మా ఇంకొకళ్ళు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా ఉంటది సార్ ఓ ధైర్యం ఉంటుంది వెనకాలేదు ఈ రాధాకృష్ణ గారు ఎవరు ఇంకొకళ్ళు ఎవరు ఏదన్నా అవసరం ఇంపార్టెంట్ విషయం మాట సాయకు ఉపయోగపడతారు కదా నేను డబ్బులు సాయం చేశాను సార్ అట్లీస్ట్ ఇండస్ట్రీలో సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏడేళ్ళు పరాజయాలను విషయం కాదు మానసికంగా చాలా సంఘర్షణ చాలా సార్ అలాంటి పరిణామంలోనే పరిణామాలలో సూసైడ్ చేసుకున్నాడు ఆ రోజు నేను మాట చెప్పానండి ఉదయ్ ఉదయ్ సిచ్యువేషన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఉదయ సిచువేషన్ ఇవాళ ఉదయ్ ఇలా చేస్తుంటే నేను ఇరవై ముప్పై సార్లు చేసుకోవాలి సూసైడ్ తొందరపడి ఆర్టిస్టులు ఎవరు కూడా రేపటి గురించి ఎక్కువ ఊహించుకోకండి ఓకే ఈ రోజే మందే రేపు మంది కాదు రాబోయే పదేళ్లు మంది కాదు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఉంటది ఎలా ఉంటది మంది కాదు ఈ రోజు మాత్రమే మందే శివాజీకి ఈ రోజు బూచమ్మ బూచోడు హిట్ అయింది రాధాకృష్ణ గారితో కూర్చున్న అవకాశం దొరికింది నాకు అది అంతే సార్ ఈ రోజే రేపటి గురించి నేను ఎందుకంటే అనుభవం సార్ ఇది సో అంటే మీరు మీకు ఆత్మహత్య చేసుకుందామని నాకు వచ్చింది సార్ రెండు మూడు సార్లు వచ్చిందండి ఇంట్లో కూడా చెప్పలేదు నేను నా వైఫ్ చాలాసార్లు ఏడ్చుకున్నాను ఏంటి ఇది ఎందుకు ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం సినిమా బాగుంటుంది ఆడదు పబ్లిసిటీ చేయరు చెప్తే వినరు అయితే ఒకటి ఉంది సార్ నేను ఫస్ట్ నుంచి కూడా నా స్వయంకృత అపరాధం ఏంటంటే నేను ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టించేవాడిని కదా ప్రొడ్యూసర్ని జాగ్రత్తగా తీయండి ప్లీజ్ మనం ఎక్కువ ఖర్చు పెట్టద్దు నా నా ఆలోచనలను వాడుకోండి చెప్పారు ఎవడు వాడుకునేవాడు కాదు ఆ మాకు తెలుసు నీ తాజ్మహల్ ఎలా పోయింది నీ తెలివితే అట్లుంటే అనేవాడు మూసుకునేవాడిని టైం కాదు ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ప్రసాద్ ల్యాబ్ లో కనీసం పది ఆడియో ఫంక్షన్ చేస్తుంటే ప్రతి ప్రొడ్యూసర్కి ఆడియో ఫంక్షన్ అయ్యా మీరు సినిమా రూపాయలు తీసారా రెండు రూపాయలు తీసాగారు పబ్లిసిటీకి మీరు ఎంత ఖర్చు పెట్టారు అది మాత్రం ఇంపార్టెంట్ అదే ఇప్పుడు పే చేసేది ఇది నమ్మండి నన్ను అంటే ఎవరు నమ్మాల ఇప్పుడు నేను చూపించానండి పబ్లిసిటీ చేస్తే చేస్తేనే సినిమా ఆడి జనంలోకి తీసుకెళ్లాలి సినిమాని సినిమాను ఎంతలో తీసేవనేది కదా పబ్లిసిటీ చేసి దాన్ని జనానికి తీసుకెళ్ళి కూడా పబ్లిసిటీ కావాల్సి వస్తుంది కదా కంపల్సరీ సార్ ఎంత లేకపోతే అసలు ఇవాళ ఏది గుర్తింపు రాని పరిస్థితి అండి అవును సో మరి ఇంట్లో ఇప్పుడు చెప్పారా నాకు ఇట్లా సూసైడ్ చేసుకోవాలనిపించింది అని చెప్పి తాజ్మహల్ అప్పుడు నా వైఫ్ కి అర్థమైపోయిందండి ఏదో జరుగుతుంది ఈ క్యాండిడేట్ ఏదో తేడా చేస్తున్నాడు అని తెలిసింది కాపలా కాయలేదండి నా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడికి చెప్పింది తను కూడా వాడు కూడా ఎలర్ట్ అయ్యాడు ఏదో అవుతుంది ఇక్కడ అని అంటే మనస్ఫూర్తిగా ఎలర్ట్ అవ్వాల వాడు కూడా ఓకే ఓకే వాడు కూడా నా సినిమా రిలీజ్ అప్పుడు రాలేదండి ఎవడు కూడా నేను ఒక్కొక్కళ్ళకి జీవితాలు ఇచ్చినోడు కూడా ఎవడు ఏమైంది కాపీ వెళ్ళిందా సినిమా బయటకు రిలీజ్ అయిందా లేదా పంచుకుందాము కష్టాన్ని ఒక్కడ రాలేదు సార్ ఒక్క సినిమాతో మొత్తం తత్వం అంతా బాధపడిందా మొత్తం కాదండి నేను మొదటి నుంచి వాళ్ళందరికీ ఆ సినిమాల్లో నేను నా పాత్ర అంత నా నాది ఫైనాన్షియల్గా ఉంటుంది నేను హీరోగా చేసి రెమ్యునేషన్ తీసుకోను ఇన్ని సాయాలు చేసినా కూడా ఒక్క మంచి రాలేదు సార్ ఆ రోజు ఇంక్లూడింగ్ నాతో ట్రావెల్ అయిన నా మేనేజర్లు కానీ మళ్ళీ అదే మేనేజర్లు ఆ ఎవరిదో సినిమా అయిపోతే శివాజీ దగ్గర పోతే సాయం చేస్తారంటే వస్తే లక్ష రూపాయలు అలా యాభై వేలు చేతిలో పెట్టి రైడ్ అని మేనేజర్ రాయిడ్ ఇంతకన్నా నేను ఇప్పుడు చేసే పరిస్థితిలో లేను అని చెప్పాను నాకు నా ప్రొడ్యూసర్లు ఎవరైనా పాత ప్రొడ్యూసర్లు ఇంకో హీరోతో చేసినా కూడా నేను ల్యాబుల్ దగ్గరికి వెళ్ళేవండి ఇప్పుడు దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు అంటే నేను నేర్చుకుంది సార్ ఎన్నిసార్లు ఎంత జరిగినా కూడా మనిషికి మనిషి సాయం లేకపోతే కుదరదు ఇవాళ మనకు సక్సెస్ వచ్చినా సరే మనకంటూ మనుషులు కావాలి ఖచ్చితంగా చేస్తాను సార్ నేను నేను అందు నాకు నా ఓపిక ఉంటే నేను వాడు నన్ను విమర్శించినోడైనా శత్రువైనా సరే పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను సార్ నేను పంచుకోవాల్సింది పంచుకుంటా ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం నా తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసండి ఆ కష్టాలు పడ్డా కూడా భగవంతుడు మా రూపంలో తనకి సాయం చేశారండి ఇవాళ నేను చేసే ఈ కష్టంలో నా పిల్లలకు ఖచ్చితంగా భగవంతుడు సహాయపడతాడని నమ్మకం సార్ నాకు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అండి ఒక అబ్బాయి ఎయిత్ క్లాస్ అవుతున్నాయండి ఒక థర్డ్ క్లాస్ అండి ఇద్దరిని మామూలు స్కూల్లే సార్ సినిమా అంటే తెలియదు సార్ సినిమాల గురించి మాట్లాడదు సార్ ఇంట్లో టీవీలో వచ్చే కామెడీ షోలు అవి చూడాల్సిందే చెప్తే సినిమాల గురించి మాట్లాడటానికి లేదు షూటింగ్లకు వెళ్ళటానికి లేదు మామూలు స్కూలు ఒక మామూలు లైఫ్ ఇస్తున్నా సార్ వాళ్ళకి నేను అంటే ఇవ్వగలిగి లేకపోతే ఇవ్వగలను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నా వైఫ్ తన ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ ఓకే ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ అంటే అరేంజ్ మ్యారేజ్ లేదండి లవ్ మ్యారేజ్ సార్ అవునా లవ్ కా మ్యారేజ్ లవ్ అంటే ఏదో బయటకి తిరిగి అది కాదండి ఒకసారి కనపడ్డా ఇద్దరం కలిసాం ఏదో ఫంక్షన్ లో కలిసిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకున్నారు వాళ్ళదేమో నిజాంబాద్ మన దేం గుంటూరు సో రెండు రాష్ట్రాలు ఆ రెండు రాష్ట్రాలు అలా కలిసిపోయిందండి అంతేగాని నిజాంబాద్ ఎక్కడా నిజాంబాద్ లో ఎక్కడా వాళ్ళు నిజాంబాద్ టౌన్ టౌన్ మాది వచ్చి నర్సరావుపేట అండి ఇప్పుడు ఆయన విజయగౌడ్ అని ఉన్నారు అవును వాళ్ళ తోడళ్ళకి కూతురు అండి గౌడ్ తెలుసు వాళ్ళ తోడేసుకున్నారా ఫంక్షన్ లో కలిసి అంతేనా అంతే సరే ఇష్టమైంది వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు వాళ్ళు మాట్లాడుకున్నారు అయిపోయింది అంతే ఎక్కువ టైం కూడా ఏం లేదండి టైం పాటలు ఏం లేదండి ఆఖరికి తనకి ఈ రోజు కూడా షూటింగ్ ఎలా ఉంటుందో తెలియదండి ఈ రోజు కూడా తెలియదు షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను ఫస్ట్ కండిషన్ అటు నుంచి ఏమైనా నాది సహాయం వచ్చిందా మీకు నా పెళ్ళి కూడా నా ఖర్చులతో చేసుకున్నాను అధికంగా బానే ఉన్న వాళ్ళ కుటుంబం వాళ్ళు బానే ఉన్న కుటుంబం అండి కానీ నా పెళ్లి కూడా నా ఖర్చులతోనే నాకు ఇష్టమైన తిరుపతిలోనే చేసుకున్నానండి అంతేగాని నేను నేను కట్నంగా ఒక రూపాయి నేను వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేదండి నాకు కారుగోనిచ్చారండి వాళ్ళే కార్గోనిచ్చారండి ఆ అమ్మాయికి అయ్యో పెట్టుకున్నారు సార్ అసలు అమ్మాయి పెట్టుకున్నారు ఆఖరికి నా భార్యకి బంగారం కూడా నేనే పెట్టుకున్నాను సో ఇండిపెండెంట్ గానే ఉన్నారనే కోరుకుంటారు మీరు కోరుకోవడం కదా అలా జరిగింది సార్ అదే అదే అలా జరిగిందండి అబద్ధాలు చెప్పకూడదు అలా భగవంతుడు అవకాశం ఇచ్చాడు అలా వెళ్ళిపోయింది సార్ అంతే అంతే మనం ఏదో ఫస్ట్ నుంచి మనకు ఒక ఎయిమ్లు ఉన్నాయి మనం ఒక కమ్యూనిస్ట్ భావాలు అలా నేను చెప్పనండి కానీ అలా జరిగింది సార్ ఆ ఇండిపెండెన్స్ ని ఇప్పుడు కూడా కోల్పోలేదండి నేను ఆ ఇండివిడువల్ గానే ఉండాలి ఇక ఇది కరెక్ట్ ఏమో అని ఇంకా అది కంటిన్యూ చేస్తుంది అందుకే అవకాశాలను అడగలేకపోయాను ఎవరిని కూడా అడగలేక వెళ్ళిపోదాం ఇంకా అడగలేము పూల వచ్చిందా అడ్డు వచ్చిందండి బాగా అది అలా పెట్టదంటారు కదా కదండి మీరు చాలా మంది ఇక్కడ ఇవాళ పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా నాతో పాటు ఎదిగిన వాళ్ళేనండి వాళ్ళని కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరినీ నేను ఇప్పుడు పోయి అడగాలంటే వాళ్ళ స్థాయిని నేను దిగదార్చలేను కానీ వాస్తవాన్ని గుర్తించాలిగా వాస్తవాన్ని గుర్తించి వాళ్ళు పిలిచిస్తే నేను కాదనేవాడిని కాదేమో సో వాళ్ళు ఇవ్వలే ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ ఎదురుగా కనపడటానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నన్ను అడిగారు ఆ ఫీలింగ్ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో నేను దూరంగానే ఉన్నాడు అడిగితే నేను ఈరోజు కూడా నన్ను అడిగాడు ఆ డైరెక్టర్ నన్ను అడిగాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా నేను ఎప్పుడూ అనుకోలేదండి నేను మాట్లాడకూడలేదు లో కూడా ఎక్కడ కూడా నేను కాదంబరి కిరణ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం మొదలు పెట్టాను పూరి జగన్నాథ్ గారు ఆ పూరి జగన్నాథ్ గారు చెప్పినాకనే నేను చెప్పాను ఇండస్ట్రీలో కూడా మేము ఇద్దరం కలిసి పనిచేసాం కాదంబరి కిరణ్ గారి దగ్గర దాని తర్వాత నేను ఎప్పుడు కూడా పూరి జగన్నాథ్ గారిని కూడా ఏ రోజు పూరి జగన్నాథ్ మీరు కలిసి కాదంబరి కిరణ్ దగ్గర పనిచేసారా పనిచేసాడు అవునా అని కూడా చెప్తాడండి కాదంబరి కిరణ్ గారు చెయ్యి మంచిది సార్ నిజంగా చెప్పాలంటే మంచివాడు మనిషి కూడా ఆ టైంలో చాలా మంది ఎస్టెండేటిలకి అన్నం తిండేది డబ్బులు అది ఇచ్చేవాడు సో మొత్తానికి పది పది నెలల్లో జీవితం సారాంశం అంతా లేదు పద్దెనిమిది ఏళ్ళు అయింది సార్ మొత్తం ఇండస్ట్రీలో పద్దెనిమిది అసలు ఒకరు కూడా గాడ్ ఫాదర్ లేకుండా ఏదేం వచ్చారు సినిమాలో మీరు అసలు తెలియదు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇదండి నా నేను అది నస్టరాపేట దగ్గర గురిజోవోలేని మా గురిజో వాళ్ళ గుంటూరు నస్సరాపేట మధ్యలో ఉంటుందండి ఓకే జీబీ సుబ్బయ్య అని ఒక ఆయన హైదరాబాద్ వచ్చాను ఏదైనా పని చేద్దామని ఏదో నేను డిగ్రీ ఎంఏ ఫస్ట్ ఇయర్ డిస్కంట్ ఎగ్జామ్స్ రాయకుండా వచ్చేసానండి ఇంకా నా వల్ల కాలేదు ఇప్పటికేమో సినిమా పిచ్చి పెట్టుకుందాం లేదండి అస్సలు సినిమా అనేది నా లేదండి మా నాన్నకి ఇబ్బందిలో ఉన్నాడు ఎట్లా ఈ ఎంఏ చది మా పెదనాన్న కొడుకు మా పెద్దమ్మ కొడుకు లెక్చరర్ అండి లెక్చరర్ లెక్చరర్ సో మా నాన్న నాకు డొనేషన్ కట్టి లెక్చరర్ నేను చేర్చేది అది అది అయ్యే పని కాదు కాలేజీలో అప్పుడు లెక్చరర్లకు డొనేషన్ కట్టాల్సి వచ్చేది ఉన్నది ఎకరం ఇంకా అందుకని ఇంకా వచ్చేసాను సార్ వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డానండి ఇబ్బంది పడ్డాక జీవి సుబ్బయ్య అని పిడుగురాళ్ళు ఆయనండి ఆయన చాలా ఆకలిగా ఉంది ఏంట్రా చేయి జాపలేము ఎక్కడ ఎట్లా ఏం చేయాలా అదే అప్పుడే సార్ జీవితం అర్థమవుతా ఉంది ఓకే ఎలాగరా బాబు అని అనుకున్న టైంలో ఏందో ఎడన్నావాడి మాది కొంచెం లాంగ్వేజ్ అలాగే ఉంటుంది అంటే సుబ్బయ్య గారు ఆకలి అవుతుందండి అన్నాను ఇంకేం మాట్లాడలేదు ఆయన టీ దూరదర్శన్లో సింగిల్ ఎపిసోడ్ చేశాడు అండి సొబ్బయ్య గారు ఆకలి అవుతుందండి నాకు ఉరినీదం పదేగా పదగ పలాపలో పదం పా అని చెప్పి హిమాయత్ నగర్లో ఒక రెస్టారెంట్ ఉందండి స్వరాజ్ దర్శన్ అనేది ఆ రెస్టారెంట్లో పోయి తిన్న తర్వాత ఏం చెప్పు అసలు ఏందని నేను ఇలా వచ్చేసానండి ఇంటి దగ్గర నుంచి నాకు ఏదన్నా ఉద్యోగం చెప్పిండంటే పాలాడు విశ్వనాథ్ గారు అని ఒక ఆయన దగ్గర జాయిన్ చేశాడండి నెలకు రెండు వేలు జీతం జాయిన్ చేశాడు ఆయన దగ్గర ఆయన ఏంటంటే ఆయన భోజన వచ్చేవాడు ఇంటికాడ టిఫిన్ చేద్దాం అన్నాడు మధ్యాహ్నం మనకప్పుడుదాకా టిఫిన్ లేదేం లేదు మళ్ళీ ఇప్పుడు టిఫిన్ అంటారా బాబు ఈయన ఈయన మనిషి అనుకునేవాడిని అలా మొత్తం రెండు నెలలు అయిపోయిన తర్వాత నైట్లు నేను త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాను మీరు గారు అని కెమెరామెన్ ఆయన ఎడిటింగ్ చేస్తుంటే ఆయన దగ్గర కూర్చొని చూసేవాడిని చూసి మొత్తానికి ఎడిటింగ్ నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర విశ్వనాథ్ గారి దగ్గర చెప్పాను సార్ నాకు ఇట్లా ఆయన క్యాసెట్లు అవి ఉంటే విశ్వనాథ్ గారు దూరదర్శన్లో ఇచ్చేసి ఆయన ప్రోగ్రాంలు అన్ని ఓకే ఇలా ఉంటే నాకు వర్కౌట్ అవ్వదండి నేను సంపాదించాలి సార్ డబ్బులు రెండు వేలతో నాకు అవ్వదండి నాకు మీరు గారి దగ్గర జాయిన్ అయిపోయి ఆయనతో వర్క్ నేర్చుకొని చేసుకుంటానండి అని కొంచెం కోపడ్డాడు పనిచ్చాము వదిలిసిపోతున్నాడు రెండు నెలలకి కాపాడాడు అండి కాపాడినా సరే నేను తప్పనిసరి నాకు అని చెప్పి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి దాని తర్వాత కాదంబరి కిరణ్ గారి దగ్గర అస్టెక్టర్గా జాయిన్ అయ్యాను మీరు మీ దగ్గర నేర్చుకున్నాను వర్క్ కానీ ఆ వర్క్ ఎవడు ఎవరండి ఎవరు కాదంబరి కిరణ్ గారి దగ్గర వెళ్ళానండి అప్పుడు కాదంబరి కిరణ్ గారు ఇక్కడికి వచ్చేవాడు త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ అక్కడ ఆయన దగ్గర కాదంబరి కిరణ్ గారి దగ్గర అస్టెక్టర్ గా జాయిన్ అయ్యాను అప్పుడు పూరి గారు వీళ్ళందరూ చేస్తూ ఉండేవాడు సీరియల్స్ అవి సో కాదంబరి కిరణ్ గారు ఏదో ఇచ్చేవాళ్ళు అవసరానికి ఖర్చులు రెండు వందలు మూడు వందలు అలా ఇచ్చేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు అంతా బాగానే ఉంది కానీ జీతం అంటూ ఉండేది జీతం అంటూ ఉండేది కాదు ఓహో ఇది ఇక్కడ కూడా మనకు వర్కౌట్ అవ్వదు ఇది కాదు మనకు కావాల్సిందని అప్పుడు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడే కేఎస్ రామారావు గారు స్టూడియో పెట్టారండి జమినీ టీవీ అప్పుడే వస్తా ఉంది ఈ టీవీ కూడా అప్పుడే రాబోతా ఉంది సో కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళడానికి వచ్చిన హడ్డీలు ఉందండి ఈ పని కోసం అంటే ఎవరు లోపల రానిరు నేను కత్ చెప్పాలని చెప్పాను రామారావు మొదలు ఈ విషయం నాకు దశరథ్ చెప్పాను డైరెక్ట్ దశరథ్ కదండి దశరథ్ అన్నాడు అట్లా చెప్తే చూస్తున్నాను నాతో అనలేదు చూస్తున్నాను కథలు చెప్తేనే ఇక్కడ లోపలికి వెళ్ళవు ఏంటండి అని అడిగే దశరథ్ కత్ చెప్పడానికి వచ్చారు ఇలా అని అన్నాడు అప్పుడు దశరథ్ ఎండమూరి గారి దగ్గర ఓకే రవితేజను సాయి కృష్ణ సాయి కిషోర్ అని ఇంకో ఉంటాడు వాళ్ళిద్దరు కూడా ఎస్టెండ్ డైరెక్టర్లు ఇంకో సీరియల్కి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి సీరియల్కి వాళ్ళిద్దరు ఎస్టెన్ డైరెక్టర్లు సో నేను లోపలికి అడిగారు ఏంటనే నేను కత్ చెప్పాలనుకుంటున్నానండి లోపలికి వెళ్ళానండి లోపలికినా సార్ నాకు అది చెప్పడం ఎడిటింగ్ వచ్చండి ఇక్కడ జాయిన్ అవుతుంది సార్ నాకు జాబ్ ఇవ్వండి సార్ అని ఇదం పదేగా అన్నాడు ఆయన అవును సార్ పెద్ద కథ కదా అవును సార్ మరి సార్ పరిస్థితి ప్లీజ్ అండి నాకు ఏదన్నా చేయండి సార్ అంటే సరే జీతం ఎంత కావాలి అన్నాడు సార్ నాకు అన్నం పెట్టి నేను బట్టలు కొనుక్కుంటా సార్ మీరు ఏమైనా ఇస్తే అన్న ఒంటి మీద బట్టలే ఉన్నాను ఇంకేం లేదు సరే వెంకటేశ్వరరావు ఉంటాడు వెళ్ళి అని చెప్పి నేను చెప్తాను అన్నాడు ఆయన ఫోన్ లేదు చెప్పాడు లోపలికి వెళ్ళాక వెంకటేశ్వరరావు క్యాషియర్ ఎనిమిది వందలు ఇచ్చాడండి వెళ్ళిపోయి అర్జెంటుకు బట్టలు కొనేసుకొని ఫ్రెండ్స్ రూమ్లో ఉండేవాడి అప్పుడు దాకా ఆ నెల మళ్ళీ నాకు ఒక ఎనిమిది వందలు వస్తాన ఐడియా ఉందండి నెక్స్ట్ మంత్ నుంచి ఎనిమిది వందలు వస్తాయనే శ్రీనగర్ కాలనీలో ఒక రూమ్ తీసుకున్నాను ఓకే నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ ఎనిమిది వందలు అడ్వాన్స్ కట్టాలి ఇప్పుడు అక్కడ అక్కడ పదిహేను వందలు అడ్వాన్స్ కట్టాలండి ఇంకో ఫ్రెండ్ దగ్గర పదిహేను వందలు తీసుకుని ఇంకా రూమ్ తీసుకున్నాను ఇంకా తినడానికి ఉండటానికి అంటే దారి దొరికింది ఇంకా తర్వాత డైలీ అండి వర్క్ నేర్చుకుని బాగా నేర్చుకోండి గంటకు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు అండి ఎడిటింగ్లో బీటా వర్క్ ఈయన దగ్గర బీటాలు ఉన్నాయండి బీటా చేస్తే వన్ ట్వంటీ ఏబి రోల్ చేస్తే వన్ ఫిఫ్టీ ఈ వర్క్ అంత బాగా నేర్చుకున్నాను సార్ ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ పనిచేసేవాడి వర్క్ నేర్చుకున్న తర్వాత ఇక మనం ఫ్రీలాన్స్ అయిపోయామండి నా మన రామారావు దగ్గర పోయి సార్ నేను ఫ్రీలాన్స్గా బయటకు వెళ్తాను సార్ కొంచెం కోపం ఎక్కువండి రామారావుకి భయపడుతూ భయపడుతూ చెప్పా ఆయన చెప్పి నాకు వచ్చేటప్పుడు ఆ మాట ఉన్నాయండి ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చాయనన్న అన్నాక నేను ఇంకా ఆ తర్వాత మంజులా నాయుడు గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో ఎడిటింగ్ రూమ్ ఉందండి ఆ ఎడిటింగ్ రూమ్ ఇన్ఛార్జీ వచ్చి నెలకు ఐదు వేలు ఇస్తాము నువ్వు ఎప్పుడంటే అప్పుడు వచ్చి పో బయట వర్క్లు ఉంటాయని తెచ్చుకోనన్నాను ఇంకా తర్వాత జెమినీటి వర్క్లు స్టార్ట్ అయినా నెలకు నెలకొ పదిహేను ఇరవై వేలు సంపాదించేవాడి అండి ఇది రౌండ్ అబౌట్ నైంటీ సిక్స్ అండి నైంటీ సిక్స్ ఇంకా కొట్టాను సార్ వన్ ఇయర్ అండి ఇంట్లో అప్పులు మొత్తం తీర్చేశాను సార్ ఊరికి రమ్మన్నారు కారు కొని అప్పుడు వస్తా ఊరికి అప్పుడు దాకా రాను నేను అని అని చెప్పానండి ఆ తర్వాత చిన్నగా మొత్తానికి కారు కొన్నాను సార్ కొన్నారు ఫస్ట్ మారుతి ఇది ఫియట్ అండి ఫియర్ట్ కొన్నాను అండి ఫియెట్ తర్వాత అది కూడా అమ్మేసి ఫియట్ మరీ చీప్ గా ఉంటుంది ఇట్లా కాదులే అని చెప్పి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏపీ టెన్ ఫార్టీ ఫార్టీ అని ఒక కార్ అండి బ్లూ కలర్ మారుతి ఎయిట్ హండ్రెడ్ మా పెద్దమ్మ కూతురు ఇక్కడ ఉంటారు ఆవిడ రమాదేవి అని తన్ను ఎక్కించుకొని మా ఊరు వెళ్ళానండి ఒక రెండు లక్షల డబ్బులు తీసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళి అంటే ఆ లో ఇంకెంతకన్నా అచీవ్మెంట్ లేదు సార్ ఇప్పుడు తెలుసుకున్నా కూడా నాకు కళ్ళ ముళ్ళు వస్తున్నాయి మా నాన్న దగ్గర పోయి డబ్బులు ఇచ్చి ఇది నాన్న పరిస్థితి నేను బాగున్నాను నా గురించి టెన్షన్ వద్దు అని అని చెప్పి మళ్ళీ రెండు రోజులు ఉండి రెండో రోజు బయలుదేరి మళ్ళీ ఎప్పుడు వస్తాను నాకు తెలియదు కానీ వస్తాను నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు చెప్తా ఉండి నేను చేస్తాను అలా సెటిల్ అయిపోయాను సార్ నాలుగైదు లక్షలు సంపాదించాను దాని మా అమ్మకి మా అమ్మకి నా కోరిక మా అమ్మ మళ్ళీ ఒక బంగారుపు తాడు చూడాలి అని ఆ తాడు కూడా తీసుకొని పోయాను సార్ అప్పుడు మా అమ్మకి మా అమ్మగా డబ్బులు పెట్టి కొనుక్కొని ఇక్కడ పంజగుట్లో కొనుక్కొని కార్ తీసుకుని వెళ్ళాను సార్ ఓకే మా అమ్మ హ్యాపీ అందరూ హ్యాపీ అండి ఇంకా తర్వాత చిన్నగా షిండే గారు ఒక ఆయన నాకు ఎవరో యాంకర్ రాబతే అక్కడ కూర్చోబెట్టాడు నేను ఎడిటర్ అండి అప్పుడు జమినీలో జమినీలో జాయిన్ అయిపోయాను నేను రిలాక్స్ అయిపోయాను నెలకి ఒక ఏడు వేల సాలరీ సన్టీ వాళ్ళు అప్పుడే టీవీని టేక్ ఓవర్ చేశారు ఫస్ట్ ఎడిటర్ నేను టీవీలో టెక్నికల్ ఎడిటర్ని ఇంకా తర్వాత షిండే గారు ఒకరోజు ఎవరు రాబోతు కూర్చోబెట్టారు ఎవరు నీ అబ్బా భలే ఉన్నావు నువ్వు అని చెప్పి ఆయన మంచివాడు మనిషి నేను చెప్పి నువ్వు అని అన్నాడు సార్ నాకు వద్దు సార్ నాకు ఏ వద్దనండి లేదు చేయను అన్నాడు ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందండి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్ రావటం మొదలు పెట్టినాయి అప్పుడే రాఘవేంద్ర గారు స్టార్ టూ థౌసండ్ కాంటెస్ట్ అని పెట్టారు ఆ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను ఫైనల్స్ కూడా వెళ్ళాను ఇంకా అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్ ఈ ఏడు ఈ మొన్నటి వరకు కూడా బూచమ్మ బుచ్చ రిలీజ్ ఒక్కరోజు కూడా ఖాళీ లేదు సార్ ఎక్సెప్ట్ గత ఐదు ఆరు సంవత్సరాలు తప్పితే ముందు అసలు రోజు కూడా కళ్ళు రోజు రెండు మూడు షూటింగ్లు చేశాను సార్ ఏ రోజు కూడా ఒళ్ళు దాచుకోకుండా నా కోసం ఎవరైతే వచ్చి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారో అందరికి పంచాను సార్ పంచడం పంచాను సార్ ఈ ఊళ్ళో ఇల్లు కూడా కొనుక్కోలేదండి నేను నాకు తెలీదు కొనుక్కోవాలని తెలియదు ఈ ఊళ్ళో ఇల్లు ఇప్పుడు లేదండి ఇప్పుడు కూడా లేదండి కొనాలనే ఆలోచన కూడా లేదండి ఫర్దర్గా ఎందుకని ఏమో సరే చెప్తున్నారు చె అందుకనే చె మనకి ఆలోచనలు లేవు ఏమున్న వాళ్ళకి కూడా ఉత్తరాలు వస్తున్నాయి లెటర్లు వస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు కొనుక్కొని మనమే చేయాలి తర్వాత కొనుక్కుందాం లేదు నాలుగేళ్ళు పోయింది కదా అవునండి ఉంటే ఉండొచ్చు ఎవరన్నా కానీ అండి కానీ తలకాయ నొప్పులు ఎందుకు లేదు కొన్ని రోజులు పోయిన తర్వాత బాగుంటే కొనుక్కుందాం లేకపోతే మన ఊరు మనం పోదాం అనే అనే ఫీలింగ్ వచ్చేస్తాను మీ రాష్ట్రం పోతారా హాయిగా మరి బాగాలేనప్పుడు ఉండే కాదు సార్ ఏయ్ మీదెక్కడ 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 అంటే ఎన్నాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని కూడా అడగ మనల్ని అడగలేరు లేండి చూస్తున్నాం కదా మనల్ని అడగలేరు ఎవరు మన దాకా రాలేదాను అబద్ధం ఆడకూడదు బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు కానీ అందరూ అనుకుంటుంటే అది భయం వేస్తుంది ఎందుకు ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా సార్ సొంత ఊరు మీద ఇప్పుడు మనం మన ఊరి మీద మనకు కూడా ఉంటుంది కదా వాస్తవం మనకు సామెధి చదువుతారు మీ ఊరికి మా ఊరు ఎంత దూరం మా ఊరికి మీ ఊరు అంతే దూరం ఒక ఊరి కారణం ఇంకొక ఇంకొకరికి అంటారు సో అది ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది కదండి ప్రతి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటది ఎక్కడ అది తెలియదు అండి అదైతే తెలియదు సార్ అంటే ఎందుకంటే మొన్నటి దాకా నేను ఫిక్స్ అవ్వలేదు కదా ఇండియాలో ఉందా అమెరికాలో ఉందా అని ఫిక్స్ అవ్వలేదు కదా అది కూడా కొంత కారణం ఉందండి అది కూడా కొంత కారణం ఉంది సార్ సో ఆ మధ్య పాలిటిక్స్ అవి అన్ని అన్ని చూసేసి ఇంకా వద్దు మనం జెండా ఎత్తేద్దాం అనుకున్న పరిస్థితులు బుచ్చా బుచ్చడు మీరు అన్నట్టు దయ్యం వదిలిపోయి ఇప్పుడు 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 నిలబడి ఉన్నానండి చౌరస్తాలో ఏం చేద్దాం ఎవరు వస్తే సినిమా చేయాలి సినిమా మనమే సొంతంగా చేసుకోవాలా మళ్ళీ అనేది ఇంకా డిసైడ్ అవుతుంటారే అవునండి అట్లాంటి మీరు సినిమా తీయాలన్న దుస్సాహసం ఎందుకు చేశారు దెయ్యం సార్ అప్పుడు హాయిగా ఉన్నా మీరు నమ్ముతారో లేదు ఆ తాజ్మహల్ సినిమా నాకేం లాస్ రాలేదు సార్ వాస్తవంగా పెద్ద లాస్ కాదండి అది ముప్పై నాలుగు లక్షల లాస్ లాస్ కాదండి అప్పుడు సిచువేషన్ ఈ సినిమా అప్పు లేకుండా తీద్దామనే ఉద్దేశంతో మనం కొనుక్కున్న సైట్లు అమ్మే అని అది ఒక్కొక్కటి చూస్తుంటే ఇప్పుడు అది కూడా ఇక్కడ కాదండి మళ్ళీ అది కూడా చెప్తున్నాను ఇక్కడ కొనలా నేను తిరుపతిలో లేదంటే మా ఊర్లో ఈ కొనుక్కున్న అన్ని కూడా నా ఇప్పుడు మా అత్తగారు ఊళ్ళో కూడా కొన్నాం నిజామాబాద్ లో కూడా అక్కడ కొన్ని ఈ లేపే ఈ నాలుగైదు కోట్లు కనపడుతున్నాయి సంపాదించాల్సి నాలుగైదు కోట్లు అంటే కదా అది అది అంతే కానీ పాపం తాజ్మహల్ పెద్ద నష్టం చేయలేదు తాజ్మహల్ తీద్దాం అనుకున్న ఆలోచనకి ఇది ఐదు కోట్లు సమర్పయా చూసారండి ఇది మాత్రం ఒకవేళ దెబ్బతిన్నా కూడా ఐదు పది లక్షలు తప్పితే కోట్లు లాసులు వచ్చే ప్రాజెక్టులు చేయట్లేదు ఈ ప్రాజెక్ట్ కూడా అంతే చేశానండి రాసు రావడానికి ఛాన్స్ లేకుండా చేశాను సార్ ఎట్లా ఉంటుంది అనుభవం సార్ అది అంతే ఎక్స్పీరియన్స్ వర్క్అట్ మహామౌలే గారు ఆయన బోల్డ్ అని సినిమాలు తీశారు మూవీ మొఘల్గా పేరు పొందారు ఆయన సినిమాలు కూడా పోతనే కొన్ని అదే సార్ అంటే సక్సెస్ ఫార్ములా అంటూ లేదు కదా సక్సెస్ ఫార్ములా లేదు కానీ నష్ట నివారణ అనే దానికి ఫార్ములా ఉంది సార్ ఓకే మనం సక్సెస్ ఫార్ములా తెలిస్తే అందరూ అయ్యే తీస్తారు అదే కదా నష్ట నివారణకి చాలా ఉంది సార్ నేను ఈ సినిమాతో దాన్ని నాకు బాగా అవగాహన వచ్చిందండి సినిమా మేకింగ్ మీద మొత్తం ఏ నుంచి జడ్డు వరకు అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి నైట్ వన్ కి పడుకునేవాడిని ఏంటి అసలు ప్రొడక్షన్ ఎందుకు అవుతుంది మీరు నమ్ముతారు లేదండి సినిమాలు ఆ రోజుల కంటే ఈ రోజుల్లో తక్కువ అవుతున్నాయి సార్ జాగ్రత్తగా చేసుకుంటే నేను తాజ్మహల్ తీసిన రోజు కన్నా ఈ రోజుకి తక్కువ అవుతుందండి ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు ఒక ప్రతిదానికి ఒక రూల్ పెట్టారు అని అనుకున్నాం అందరూ అలా ఫోర్స్ చేశారండి అది లేదు ఆ రూల్ లేదు ఓకే ఎంతమందిని కావాలంటే అంతమందిని పెట్టుకోవచ్చు కాబట్టి యూనియన్ వల్ల పెట్టుకోవాలి మనకు పరిశ్రమ కొద్దిగా పెట్టుకున్నాం కాబట్టి ఫెడరేషన్ ఎన్ని ఉండవు అలా ఈ సినిమాకి చాలా కంట్రోల్ చేశాను సార్ బడ్జెట్ ప్రొడక్షన్ ఉందండి ప్రొడక్షన్ టీమ్కి నలుగురు ఐదు వచ్చేవాళ్ళండి అసలు వద్దు అక్కడ పెట్టేయండి భోజనాల టేబుల్ మీద ఎవడి కాకలైతే వాడు తినండి వెళ్ళిపోయి సిస్టమ్ లేదు పూర్వం ఉండేదంటండి ఈ సిస్టమ్ ఓకే జాస్ట్ అది ఇంప్లిమెంట్ చేశానండి అలా బడ్జెట్ని బాగా కంట్రోల్ చేస్తాను మళ్ళీ సినిమా తీయాలని దొరద పట్టుకుంది తీయాలి సార్ తప్పదండి ఇంకో అంటే అందరూ ఏమనుకుంటారండి ఏదో ఫ్లూక్గా అయిందండి ఫ్లూక్ కాదు నిజం అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ మీతో ఇప్పుడు మీతో పంచుకుంటే వాళ్ళందరికీ అర్థం అవుద్దేమో నలుగురు పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర పోదాం సార్ మీరు పది రూపాయలు ఇవ్వండి మీరు పది రూపాయలు మీరు మీ నలుగురు పది రూపాయలు పెట్టి నలభై రూపాయలు పెట్టి నేను సినిమా తీస్తాను ఓకే నాకు డబ్బులు వద్దు నాకు రెమ్యునేషన్ లేదు నాతో పాటు ఇంకొకళ్ళు రెమ్యునరేషన్ ఉన్నటువంటి తీసుకొస్తారు షేర్ చేసుకుందాం సార్ నా రెమ్యునేషన్ ఎంత ఉంటుంది కదా లేదు ఆ రోజు నా రెమునేషన్ ఇచ్చేయండి నాకు పనిచేసిన దానికి మీకు వచ్చిన లాభాల్లో నాకు ఎంతో కొంత పర్సెంటేజ్ ఇవ్వండి ఈ సిస్టంలో మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే మీరు గమనించండి సార్ ఇదివరకు దాసనారాయణరావు గారు రాఘవేంద్ర వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేశారు అమ్మ అని ఒక సినిమా చేశారు ఎంత పెద్ద హిట్ అయింది సార్ ఆ తర్వాత పెళ్ళిస్ అందరు తీశారు ఈ మర్చిపోయారు సార్ అందరు మళ్ళీ ఇది మర్చిపోయారండి అది కరెక్ట్ ఫార్ములా సార్ నలుగురు పెద్ద నిర్మాతలు తీస్తే ఆ సినిమాకు ఒక కలర్ ఉంటుందండి ఆ సినిమాకు ఒక శాటిలైట్ ఉంటుందండి ఆ సినిమాకి ఒక ఆడియన్స్ వస్తారు సార్ కొనుక్కుంటారు సార్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సిస్టమ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీతో సహకరిస్తారని సహకరించిన వాళ్ళతోనే సార్ సహకరించిన వాళ్ళని మనం బలవంత పెట్టలేం కదా పైగా వాళ్ళ దగ్గర పోతే అంటే మనం ఏం చేస్తాం సరే సార్ అంటాం అంతకన్నా మనతో పాటు వెళ్ళే పరిగెట్టే గుర్రాలు ఉంటాయి కదా సార్ ఆ గుర్రాలను వేసుకోవటం మళ్ళీ ఇంకో బండి కట్టుకోవడం పోటా ఉంటుంది ఇప్పుడు ఆఫర్లు మీకు వచ్చినాయి సార్ మూడు నాలుగు ఉన్నాయండి నేను ఒకటే చెప్తున్నాను సార్ ఎవరికైనా కథ కదా తయారు చేయండి మీకు ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే సార్ చిన్న సినిమాలు అన్నీ ఆడినాయి సార్ అవును లేదు సార్ నిజంగా చెప్తానండి జూన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఇప్పటి వరకు ఐదు సినిమాలు అండి నేను చెప్పేది కొన్ని వాల్పోస్టర్లకి పరిమితమైన సినిమాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి సార్ వాటి గురించి కూడా చెప్తాను ఈ ఐదు సినిమాలు ఏవైతే పబ్లిసిటీ చేసుకుని వీటికుంటూ చిన్న కలర్ వచ్చిన సినిమాలు ఐదు కూడా ఆడినాయండి ఐదు సినిమాలు కూడా ఈ ఐదు సినిమాలు కూడా బడ్జెట్లో తీసిన సినిమాలు సార్ ఐదు మంచి హిట్ అయినాయండి అవును మరి పెద్ద సినిమాలతో చూసుకుంటేనేమో బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి పెద్ద సినిమా ఉండాలి సార్ కాకపోతే ఇన్నోవేటివ్గా ఉండాలండి అది కథ కథను మర్చిపోతున్నాం సార్ అందరం యాక్షన్ బ్లాక్ల మీద షార్ట్ బ్లాగ్ షార్ట్ల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడు రాజమౌళి గారు తీస్తున్నారు ఇన్నోవేటివ్గా ఉంది ఈగనే సినిమా రేపు పొద్దున బాహుబలి అలాగే ఉండబోతుంది ఇలా కొన్ని ఇన్నోవెట్ కూడా కథకి యాభై కోట్లు పెట్టినా పర్లేదు సార్ ఒక మనిషిని కొడితే నాలుగు ముక్కలు అయ్యి ఏది పార్ట్ మనిషిని నాలుగు ముక్కలు అవ్వట్లేదు కారు నాలుగు ముక్కలు అయ్యి మనిషి ఉందండి సో మరీ అన్ఇమాజినబుల్ గా ఉంది సో దీనివల్ల ప్రేక్షకుడు ఏమైపోతుంది కొడుతున్నారు కదా ఎక్కడ కొడుతున్నారు సార్ కేరేంద్ర కొన్ని కాస్లో మీరు నెట్లో చూస్తున్నారు ఒక ప్రొడ్యూసర్ పోయాడు ఈ ప్రొడ్యూసర్ పోయాడు ఆ ప్రొడ్యూసర్ పోయాడు టోటల్ పెద్ద ప్రొడ్యూసర్ లో ఒక లిస్ట్ వేస్తున్నారు నిజమో అబద్ధం తెలీదు అంటే జనంలో ఇటువంటి భావనలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అసలు ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకుంటే డెఫినెట్గా ఎందుకంటే సార్ ఇదంతా కూడా నువ్వు పెద్ద ఇండస్ట్రీని ఉద్ధరిస్తావా శివాజీ నీకు ఎందు నీ ఆలోచనలు అన్న మీరు అనొచ్చు కానీ ఇదే ఇండస్ట్రీ అన్నం పెట్టి ఓనమాలు దిద్దిచ్చి మనకు లైఫ్నిచ్చి మనకు పేరు తీసుకొచ్చి డబ్బు సంపాదించి ఇన్ని చేసినప్పుడు నమ్ముకున్న అమ్మ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు కాదు కదా సార్ ఇలా ఉండాలి అని అనుకోవటం నా ఉద్దేశం అదేనండి అవకాశం ఎవరు మీకు నాకు ఫస్ట్ వైవిఎస్ చౌదరి గారండి ఇచ్చారండి కానీ చిరంజీవి గారు సినిమా ఫస్ట్ రిలీజ్ అయితే అయింది కదండి యాంకర్ని కూడా కదా నాగార్జున గారు నిర్మాత సినిమాకి ఆ సినిమాకి పాతిక ఇచ్చారండి అప్పుడు మాస్టర్ సినిమాకి నాకు అరవింద్ గారు పద్దె పద్దెనిమిది వేలు ఇచ్చారండి దాని తర్వాత చిరంజీవి గారు రెమ్యునేషన్ సంబంధం లేకుండా నేను ఇబ్బంది పడుతున్నాను అని తెలుసుకుని ఓ పదివేల రూపాయలు ఇచ్చారండి ఆయన రూమ్ రెంట్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని అలా తీసి ఇచ్చారండి లాస్ట్ రోజు సాంగ్ లాస్ట్ రోజు శ్రీశైలం నుంచి వస్తుంటే సో అలా స్టార్ట్ అయిందండి నా రెమ్యునేషన్ సో మీరు అంటే చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అసలు హీరో అవుతాము అనుకున్నారా నాకు తెలియదు సార్ నేను అసలు హీరో అవుతాను రాదు కదా చిన్న నేను అవుతాను ఇలా నేను అనుకోలేదు సార్ శ్రద్ధాంజలి నా సినిమా హీరోగా పెట్టాడు ఫస్ట్ టైం ఏమండీ ఏంటి చోదర వర్కౌట్ అవుద్ది నీకు ఎందుకు అట్లా అతను ఒక పబ్లిసిటీ క్రియేట్ చేశాడు సార్ సినిమాకి మీరు నమ్మరు సార్ పెద్ద పెద్ద సినిమాలు తీసి కూడా వేసారు సార్ ఆ సినిమా భయంకరమైన ఓపెనింగ్స్ అండి సినిమాకి ఓకే థియేటర్ లోకి వెళ్ళలేనంత ఓపెనింగ్స్ అనమాట సినిమాకి సినిమా మళ్ళీ ఫస్ట్ తర్వాత లేదు అది వేరే అది వేరే దెబ్బతిందండి ఆ తర్వాత ఇంకా అట్లా వర్షను వచ్చినాయి సార్ ఏది నేను ఊహించి జరగలేదు సార్ ఇప్పటివరకు పూచమ్మ బూచోడు కూడా మనం ప్యాకప్ చేసుకుని మొత్తం పాస్పోర్ట్ తీసుకుని బయలుదేరిన వాళ్ళు మళ్ళీ వెనకాలకు వచ్చిందండి అంతే తప్పితే అసలు ఏది ఊహించలేదు సార్ ఇప్పుడు దాకా ఊహించడం కూడా ఊహించిన అవ్వదు సార్ ఇక్కడ అది బాగా అర్థమైపోయిందండి ఊహించినా అవ్వదు ఇవ్వాలి మాత్రమే నిజం రేపు అబద్ధం అంతే సార్ ఊళ్ళో అది అది నిజం వాస్తవం సార్ అది ఊళ్ళో ఉన్న పొలం అట్లానే నేను ఒంగోలు దగ్గర మన పొద్దుల దగ్గర ఎవరో ఫ్రెండ్స్ కొంటే అక్కడ ఒక ఇరవై ఎకరాలు అక్కడ ఒక ఇరవై ఎకరాలు కొనుక్కున్నాను భూమి మీద పెట్టింది మాత్రం నన్ను ఎప్పుడు మోసం చేయలేదు దాసులో నిజంగా ఈ రోజు కూడా నా పక్కన కొనుక్కున్న వాళ్ళు కూడా అంటారు నువ్వు ఎక్కడ కొంటున్నావు అని అడుగుతున్నా భూదేవి మాత్రం నాకు ఎప్పుడు వెంటుందండి భూమి మీద ఉన్న మనుషులు మాత్రం మీకు బాగా ఎక్కువ సక్సెస్ వచ్చింది మిస్అమ్మతో కదా మిస్సమ్మండి అమ్మాయి బాగుంది టాటా బిర్లా మధ్యలో అయినా శ్రీరామచంద్రులు సందరే సందడి శివరాం రాజు ఇలా వరుసన సినిమాలు బాగా అండి దాని తర్వాత సీతారాముడు వరుసన సినిమాలు బాగా అండి ఎప్పుడైతే నేను సీత మన తాజ్మహల్ చేశానో అక్కడి నుంచి ఇబ్బంది పడింది సార్ కెరీర్ దానికి ముందే పడిందిలేండి అబద్ధం ఆడకూడదు మళ్ళీ దానికి ముందే మూడేళ్ల ముందే పడింది ఆ సినిమా నేను నిఖిల్తో చేద్దాం అనుకున్నానండి నేను తాజ్మహల్ అనే సినిమా అబ్బాయి బాగుండేది కానీ అబ్బాయితో నాలుగైదు సార్లు ఫోన్లో ఫ్రెండ్స్ మాట్లాడే అతనితో చేస్తే సినిమా ఇంకో రకంగా సార్ నా మీద పండలేదండి ఓకే మిస్సమ్మది వచ్చినప్పుడు అప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్లు ఆయన సీనియర్ రాజేంద్ర ప్రసాద్ వేసేవాళ్ళు కదా అవునండి అప్పుడు వాక్యూమ్ వచ్చింది మిస్ మీరు అది కొంచెం ఫిల్ చేశారు కామెడీ క్యారెక్టర్స్ కామెడీ సినిమాలు అది ఎందుకు కంటిన్యూ అంటే అది అవకాశం ఎందుకు రాలేదు కంటిన్యూ చేయడానికి అంటే నాకు తెలియదు సార్ ఇంకోటి ఏంటంటే అండి నాకు గైడెన్స్ కూడా లేదు సార్ ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉండేవాడిని అండి ఈ రోజు వచ్చి ఇంకా రేపు నుంచి రావేమో సినిమా మనం రూపాయి కాబట్టి ఏపటి కాబట్టి మనం రూపాయి చూడటం కూడా చాలా అరుదు సో కాబట్టి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడని చెయ్యి సరే వస్తున్న రూపాయి ఎందుకు పోదు కాబట్టి అలా సరే రా అనేవాడి ఇలా రా ఇండస్ట్రీ ఇండస్ట్రీని ఒప్పు అనే పరిస్థితి వచ్చిందండి తోటి నా గైడెన్స్ కూడా బాగాలేదండి చుట్టూ పెట్టుకున్న వాళ్ళు కూడా నా గైడెన్స్ బాగాలేదు సరే బాగాలేదంటే ఎందుకండి మన కరమే బాగాలేదు బేసిక్గా వాళ్ళనుకోవటం కనుక మన కరమే బాగాలేదు సార్ ఇంకా అది అలా అయిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళ ఇప్పుడు కూడా అండి నేను ఏ వ్యక్తితో కూడా శత్రుత్వం ఈ రోజు కూడా ఒకటే మన చుట్టూ నలుగురు కావాలి అది గుర్తించండి చాలు కానీ ఎందుకు రెవలెన్గా కనిపిస్తూ ఉంటారు మీరు తెలియదు సార్ అందరు అనుకున్నారు ఇప్పుడు నేను ఈ తిరుపతి ఇష్యూ ఒకటి వచ్చింది తిరుపతి ఇష్యూ వచ్చినప్పుడు నాకు కడుపు మండిపోయింది నేనే నేను ప్రత్యక్ష సాక్షిని నీళ్లు పోసుకోవడానికి నీళ్ళు లేవు గదులు లేవు చిన్నప్పటి నుంచి మేము ఎల్లే ఉండండి నాకు బాగా వెంకటేశ్వర స్వామి మాకు మా ఇలా చిన్నప్పుడు నన్ను భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోయేవాళ్ళు అప్పటి నుంచి గుర్తుందండి నాకు ఆ పక్కనే బండ్ల మీద పడుకునేవాళ్ళం నేను అనుకున్నాను ఎప్పటికైనా నేను ఈ దేవస్థానంలో ఏదో చేయాలి నేను అని అనుకునేవాడిని నేను ఈ దేవస్థానం చైర్మన్ అవ్వాలని కూడా అనుకునేవాడి కోరిక ఓపెన్ చిన్నప్పుడు పడింది అండి కోరిక ఇప్పుడు కాదండి ఇంకా అదే పోదు సార్ అవుతాను సార్ ఏదో ఒక రోజు అవుతాను ఆ గ్యారంటీగా సార్ ఇస్తాడు పెద్ద నాకు బాగా నమ్మకం అండి మళ్ళీ ఇందాక ఆప్లికేషన్ ఇస్తాడు అన్న సార్ నేను అడగండి ఆయనకి తెలుసు ఆయన ఆయన చిన్నప్పుడు పడ్డది నా కోరిక అంటే ఆ ఇబ్బందులు చూసినప్పుడు నాకు కడుపు మండిపోయింది సార్ వస్తారు ఒక్కొక్క ఈవో వస్తాడు ఒక్కొక్క చైర్మన్ వస్తాడు వాళ్ళు ఏదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటా పోతుంటారు వాళ్ళు ఒక్కరోజు కూడా అరే ఒక దారి పైకి వెళ్ళటానికి కిందికి రావడానికి ఒక దారి వేసుకున్న కొండ నుంచి రెండో దారి వేద్దాం అనే ఆలోచన వ్యక్తి ఉన్నాడు ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది ఆ వ్యక్తి ఇంప్లిమెంట్ చేశాడు మనం ఈ కుర్చీల్లో కూర్చుంటున్నాం రేపటి గురించి మనం ఏం ఆలోచిస్తాం రాబోయే జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాం రెండు దారులు ఇచ్చారు మనకి ఒకదారి ఒక మహానుభావుడు ఇస్తే ఇంకో దారి ఇంకో మహానుభావుడు ఇంకో టైంలో ఇచ్చాడు రేపొద్దున మీరు కుర్చీలో కూర్చుంటున్న వాళ్ళు మీరు రాబోయే జనరేషన్స్కి ఏం ఇస్తున్నారు ఈ కొండ ఆ కొండ మీద వచ్చే దారి అదే పోయే దారి అదే బానే ఉంది అంత బానే ఉంది గుండ్లు కొడుతున్నారు పోయి అక్కడ ఆఖరికి మనం గుండు కొట్టుకుని ఆ కోనేరులో స్నానం చేయాల్సిన అనాదిగా వచ్చిందండి చిన్నప్పుడు మేము చూసి ఇప్పుడు ఆ నీళ్ళలో దిగితే ఏమవుద్దు రోగాలు వస్తాయని భయపడుతున్నాం అంటే పరిస్థితిని ఎంత దిగజార్చారండి అక్కడ అక్కడ కూర్చుంటున్న అధికారులు ఎవరు ఫలానా అని వ్యక్తిగతంగా మనకేం ఫ్యాక్షన్ ఉంది సార్ వాళ్ళతోటి ఇదివరకు ఏంటంటే కొద్దిమంది స్నానం చేసేవాళ్ళు ఇప్పుడు తంపల తంపలకి వచ్చేసి అదే సార్ అంటే ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఒక 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 మీద కుటుంబం సార్ మీ కుటుంబంలో మీరు మీరు లైఫ్ను మొదలుపెట్టినప్పుడు మీరు సైకిల్ మీద మొదలుపెట్టారు రేపటి కోసం కారు గురించి ఆలోచించారు ఎల్లుండి కోసం బంగ్లా గురించి ఆలోచించారు అలా ఎందుకు ఆలోచించారు మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఓ ఒకరోజే చేయమంటలేదు ఒక కమిటీ వచ్చిందంటే ఒక కమిటీ వచ్చిందంటే ఎంతసేపు బాంబే నుంచి ఎవరు వస్తారు ఢిల్లీ నుంచి ఎవరు వస్తారు ఎవరిస్తారు అయిపోయి పిఆర్ జాబ్ అయిపోతే చైర్మన్లకి ఈవోలకి పిఆర్ జాబ్ మన ఫిలింనర్ క్లబ్ లో కూర్చొని కూడా పిఆర్ చేస్తా ఉన్నారండి ఇంకా నేను నేను చూశాను ఓపెన్ గా నాకు అనిపించింది టెంపుల్ భగవంతుడి టెంపుల్లో కొంతమంది అధికారుల తాలూకు వాళ్ళు ఇక్కడ క్లబ్ లో కూడా చెప్తున్నాను సార్ నేను మొన్న అక్కడికి వెళ్తే ఏమో ఆయన వచ్చి సైలెంట్గా బొమ్మ నేను బేసిక్ విఐపి దర్శనాలకి వ్యతిరేకమండి నేను వెళ్ళను నేను సేవలకు వెళ్తాను ఎందుకంటే టికెట్లు ఉంటే కొనుక్కోవచ్చు రెండు రోజుల ముందు వెళ్తాను ఎక్కువ రష్ ఉందనుకోండి నాకు ఏ రోజు వస్తా ఆ రోజు పోయి కూర్చుంటా నాకు తిరుపతిలో కింద ఇల్లు కూడా కొనుక్కున్నాను నేను నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను అక్కడ అక్కడే ఉంటాను గదులకు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టండి సో దర్శనాలకి నాకు పెద్ద టెన్షన్ తీసుకోనండి విఐపి దర్శనాన్ని పోవాలనుకున్నాను మొన్న నా ఫ్రెండ్ ఒక ఆయన ఆయన నాకు ఎల్ వన్ దర్శనం వెళ్దాం రా అని అన్నాడు నాకు మనస్కరించట్లేదు మనస్కరించట్లేదు అంటే ఫస్ట్ దర్శనం ఎల్ వన్లో లో ఫస్ట్ దర్శనం నాకు మనస్కరించట్లేదు పోతున్నానే కానీ నేను ధైర్యంగా రేపు పొద్దున ఏబిఎన్లో కూర్చొని అక్కడ జరిగే తప్పుల గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ ఎల్బంలో వెళ్తే నా మనసు అంగీకరించిన దేవుడి దగ్గర పోయినా కూడా నాకు ఇదే ఆలోచన ఉందని నిజంగా చెప్తున్నాను ఏ కరెక్ట్ కాదు ఇంకోసారి రావద్దు వద్దు సేవా టికెట్లు ఉన్నాయి నీకు లైన్లో నిలబడు బ్రహ్మాండంగా ఏడెనిమిది బ్రేక్లు ఉన్నాయండి వెళ్ళమండి మనం మనం ఈజీగా అయిపోవాలనుకుంటాం కానీ ఏడెనిమిది దర్శనాలు ఉన్నాయి సార్ అందులో స్వామివారి మీ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైకుంఠ ద్వారా దర్శనం ఒకటి ఉంటుందండి ఈ దర్శనానికి సంవత్సరం ఫస్ట్ టైం మీరు వెళ్ళారు కదా ఈ సంవత్సరం ఇంకా అయిపోండే వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు సామాన్య మానవులకి ఇవ్వండి అది చేయరు సార్ ఎందుకు సార్ చేయరు ఎలాంటి అడిగితే ఎప్పుడు శివాజీ రెబల్గా కనపడతాడు అంటే కావాలని వివాదాలన్నీ సార్ నాకేం కోసం పబ్లిసిటీ ఉంటే మరి సినిమాలన్నీ ఆడాలి కదా సార్ ఇండైరెక్ట్గా నష్టం దొరుకుతుందేమో అసలు వివాదాల వల్ల సార్ ఎక్స్పైరీ డేట్ ఉంది సార్ దాన్ని నమ్ముతానండి నేను ఈ వివాదాలు ఎవడో ఏదో అనుకుంటాడే స్వామి దగ్గర తప్పు జరుగుతున్నప్పుడు నన్ను అడిగిస్తున్నాడేమో స్వామి నా ద్వారా అడిగిస్తున్నాడేమో ఓకే అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మనం నేను ఇప్పుడే కాదు సార్ ఈ మధ్య అంటే టీవీలు ఎక్కువైనాయి కాబట్టి తెలుస్తూ ఉంది అంత ముందు టూ థౌజండ్ టెన్లో వరదలు వచ్చినప్పుడు నేను మీరు నమ్మరు సార్ కర్నూలు ఇవన్నీ మునిగిపోయినాయి కదా వాటికి నేను రాష్ట్రంలో చాలా ప్లేసులు తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేశాను సార్ చాలా ప్లేసులు తిరిగానండి డొనేషన్ కలెక్ట్ చేశాను ఆ తర్వాత తిరుపతిలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డెఫినెట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాను నాకు తెలియదు సార్ ఇక ఆ తర్వాత మన ఛానల్స్ వాళ్ళు పిలవటం మొదలు పెట్టారు పాలెం ది ఉందండి ఓ మన మన స్టూడియో కూడా వచ్చాను నేను చెప్తున్నా ఇక్కడ కూడా నేను అడిగాను నాకు తెలిసి నాకు చేయగలిగినంత సహాయం నేను చేశాను అనుకోండి నిజంగా మీరు నమ్ముతారో లేదు సార్ పాలెం బస్సు విషయంలో ఒక మనిషి రియాక్ట్ అయితే నాకు నేను చేసిన డెబ్బై ఎనభై సినిమాలో ఒక ఎత్తు ఆ సినిమాలో నాకు వచ్చిన గురి ఈ ఏదైతే ఆ ఇన్సిడెంట్లో నాకు నాకు నన్ను ప్రజలు చూపించిన ఆదరణ దానికి దానికి అది డెబ్బై ఎనభై వేస్ట్ అండి ఓకే అందుకనే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఈ మధ్య కాలంలో మన స్నేక్ గ్యాంగ్ విషయం జరిగింది కదా కడుపు రగిలిపోయిందండి రగిలిపోతే నువ్వు నువ్వడరా ఆంధ్రోడు విడ అని అంటారేమో అని నేను సైలెంట్ అయిపోయాను సార్ నేను ఎక్కడ పెట్టుకోవాలి తలకే సమస్యకి ఆంధ్రోడా తెలంగాణోడా మంచిగా ముందు మంచిగా రియాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం లేకపోయిన పరిస్థితులు వచ్చినాయి సార్ దీని మీద కూడా రియాక్ట్ అవుతారా ఇప్పుడు ఏమన్నా అండి లోపలేస్తున్నారు పెట్టి లోపలేస్తున్నారు అది మంచిదే సార్ గురించి కాదు ఈ ప్రాంతీయ విభేదాల గురించి ప్రాంతీయ సరే ఒకటే సార్ ఎప్పుడో ఎవరో కొంతమంది కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది మూర్ఖులు ఇక్కడ వాళ్ళని చులకనగా చూసిన మాట వాస్తవం అండి దానికి వాళ్ళ మైండ్లో గూడు కట్టుపోయింది దాన్ని అలాగే అరవై సంవత్సరాలు కంటిన్యూ అయింది సార్ అరవై ఏళ్ళ పోరాటం అండి అది వాళ్ళ దాన్ని పట్టలేము సార్ అలాగే ఇప్పుడు మనకు ఇప్పుడు మాకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదండి రాజధాని లేకుండా ఒక తల లేని మొండాని అక్కడ పడేశారండి అందుకే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు సార్ ఆ కసితో నేను బీజేపీలో చేయనండి వాస్తవం చెప్పాలంటే బీజేపీలో చేరాను రాష్ట్రంలో లేకుండా పోవటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను సార్ అదైతే కన్ఫామ్ లేకపోతే కాదు సార్ అరవై సంవత్సరాల అంటే పోరాటాన్ని మనం గౌరవిద్దాం అట్ ది సేమ్ టైము మన నాయకులు కూడా తలకాయ ఉండొద్దండి ఐ మీన్ మా నాయకులు మీరు నిజామాబాద్ వాళ్ళు ఆంధ్ర నాయకులు ఆంధ్ర నాయకులు వాళ్ళకి బుర్రు ఉండొద్దండి అరే రెండు వేల రెండులో కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫైరింగ్ మళ్ళీ మొదలైంది ఆ ఫైర్ మొదలైనప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఎస్ ఎందుకు కొట్టుకోవటం మన ప్రాంతం కూడా ఒక ప్రయోజనం ఎంచుకొని ఈ ఉన్న ముఖ్యమంత్రులు కూడా అండి ఎంతసేపు రాష్ట్రాన్ని దోచుకునే ఆలోచనలు తప్పితే ఒక్క ముఖ్యమంత్రి కూడా పలానా ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఏం కావాలి ఓ ప్రాంతాన్ని సెట్ చేసి దాన్ని ఒక రాజధాని క్రియేట్ చేసుకుందాం ఏదన్నా ఒక్కళ్ళు కూడా అండి ఎంతసేపు ఆడ గెలిచామా డబ్బులు ఇచ్చిపెట్టి గెలిచామా హైదరాబాద్లో వచ్చి కూర్చున్నామా ఏ ఒక్కడు కూడా అండి కాన్స్టిట్యూన్సీకి పోయి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎందుకు ఉండాలండి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి ఓటు కొనుక్కుంటున్నారు గట్టిగా ఎవరు మాట్లాడగలడు ఎవరైనా డబ్బు తీసుకుని ఓటేసే కదరా అది అన్నాడంటే ఏం చేయాలి నోరు మూసుకోవాలి అసలు ఫస్ట్ ఈ సంస్కృతిని అలవా కంటిన్యూ చేయడం అనేది తప్పండి ఫస్ట్ థింగ్ డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడం నువ్వు ఏం చేయాలి నీ ఆలోచన ఏంటి రేపు డిమాండ్ వచ్చింది అది క్రియేట్ చూసారండి ఎంత దౌర్భాగ్యం అండి అది ఎంత దౌర్భాగ్యం సార్ మా బజార్ వాళ్ళకి డబ్బులు ఇట్లేదు మేము ఏం ఊట్లేదు మరి ఎంత దుర్మార్గమైన స్థితికి మొదలెట్టారు ఎంత డిమాండ్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఖర్చు పెట్టే రాజకీయ పార్టీలు కూడా కొంచెం అన్నా సరే ఆ యాంగిల్ ఆలోచించాలి కదా భవిష్యత్తు భావితరాలు వచ్చే జనరేషన్స్ ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్నాడు ఒక మన భారతదేశంలో మనం తప్ప జనరల్గా సినిమాల్లో నటించే వాళ్ళు ఏంటంటే వివాదాలకు దూరంగా ఇది అందరితో బాగుండాలని ఆశిస్తూ ఉంటారు కదా మీరు అన్నింటిలో ఇట్లా తలదూరుస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ మీ కెరీర్ మీద పడుతుందిగా సార్ తాడు బొంగరం లేకుండా హైదరాబాద్ వచ్చాను సార్ ఒంటి మీద బట్టలతో వచ్చాను సార్ మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి రెడీనా నాకేం సింపుల్ మీరు ఆలోచించండి నేను కష్టపడి పన్నులు కట్టి వ్యవసాయ భూమిని కొనుక్కున్నాను సార్ నాకు అది పెద్ద ధైర్యం అండి ఓకే సినిమా ఉంటే సినిమా చేస్తాను లేకపోతే వ్యవసాయం చేసుకోండి లేకపోతే అమ్ముకు దొబ్బి అమెరికా వెళ్ళిపోతాను నాకేం టెన్షన్ అది మొత్తం వైట్ మనీ నాకేం టెన్షన్ లేదు నాకేం టెన్షన్ లేదు నా మనస్సాక్షికి ఎస్ తప్పు జరుగుతుంది అన్నప్పుడు క్వశ్చనించడంలో త్వశ్చన్ చేయడంలో తప్పు లేదు అన్నిట్లో వేళ్లు పెట్టడం అంటే ప్రపంచంలో ఏదైనా తయారు చేశారా ఒక బారోమీటర్ తయారు చేశారా పలాని వాళ్లే మాట్లాడాలి పలానా వాళ్ళు మాట్లాడాలి పలాన విషయమే మాట్లాడాలి సినిమా వాడు సినిమానే మాట్లాడాలి సినిమా వాడి రాజకీయం మాట్లాడకూడదు వివాదాలకు దూరతారు వివాదం అనే అసలు కాదు వివాదం తయారు చేస్తుందే మీరు వ్యవస్థలు రాజకీయ నాయకులు మీ గురించి క్వశ్చన్ క్వశ్చనించే అధికారం క్వశ్చన్ చేసే అధికారం మాకుంది అది అడగటం తప్పని మీరు ఫీల్ అయితే ఆ తప్పుని మీ దగ్గర ఉంచుకోండి అడిగేది మాత్రం నాకు వదిలేండి నేను అడుగుతానే ఉంటా క్వశ్చనే లేదండి అంతేకా అసలు కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ సార్ చెప్పాగా సార్ అందుకు రెడీ ఒకటే లైఫ్ ఒకటే లైఫ్ కానీ తప్పు చేయదు మీరు వివాదాలు అన్నారు సార్ నాకేం ఒరిగింది నాకేం ఒరిగింది నాకేం ఒరిగింది నష్టం జరగలేదు సార్ నాకు ప్రజలు మన వైపు ఉన్నారు సార్ ఓకే నేను ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి చోట గెలిచాం సార్ నేను వెళ్ళిన ప్రతి చోట నేను మాట్లాడే వరకు ఊరుకోలేదు సార్ అంటే జనానికి వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం అంటే ఇప్పుడు మీరు వెళ్ళడం వల్ల గెలిచిందని మీ అంచనా నా లక్కీగా నేను మాట్లాడిన ప్రతి చోట గెలిచాం సార్ ఓకే రైట్ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ప్రతి చోట గెలిచాం అండి ఎక్సెప్ట్ తిరుపతి మిగతా ప్రతి చోట నేను వెళ్ళిన ప్రతి చోట గెలిచాం సార్ నేను నేను వెళ్ళిన ప్రతి చోట నన్ను మాట్లాడమని టీడీపీ టీడీపీ గెలిచిన కదా బీజేపీ ఎంపీ పోయాడు అవు సో తప్పితే అండి మిగతా అన్ని చోట్ల వైజాగ్ లో అండి వైజాగ్ లో అయితే బ్రహ్మాండమైన ఫైట్ చేసాం సార్ అనుమానం లేదు భారతీయ జనతా పార్టీ అంటే జీరో అది అసలు పోటీయే కాదు మాకు అనుకున్న సిచ్యువేషన్ నుంచి నేను ఎలక్షన్ ముందు రోజు చెప్పాను లక్ష ఓట్లతో మనం గెలవబోతున్నాం ఇది రాసి పెట్టుకోండి దాదాపు రెండు మూడు లక్షల మందిని కలిశాను సార్ నేను నై పొద్దున్నే నాలుగు గంటల బయలుదేరితే నైట్ రెండింటి దాకా ప్రచారం చేశాను సార్ కోపంతో కోపం రాకూడదు వీళ్ళు కాంగ్రెస్ వైకాపా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకూడదు వైఎస్ఆర్ పార్టీ వస్తే ఏ రోజుకైనా కాంగ్రెస్ వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా ఈ రెండు ఒకటే అప్పుడు నాకున్న ఫీలింగ్ చెప్తాను ఇప్పుడు అదే ఫీలింగ్ లో వీళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా జగన్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలవాల్సిందే సార్ తప్పదు కాంగ్రెస్ వాళ్ళు కలుపుకోవాల్సిందే ఆయన కలవాల్సిందే ఏదైనా సార్ ఎలక్షన్ అంతవరకు రాజకీయం వరకే తప్పితే పర్సనల్గా శత్రుత్వాలు మనకేమి ఉంటాయండి అట్లయితే నేను రాజశేఖర్ రెడ్డి గారి లో సినిమా కూడా చేశానండి రాజశేఖర రెడ్డి గారి గురించి లేదు పర్సనల్ గా ఏం లేదు రాజకీయంగా వ్యూహాలు అంతే రాజకీయంగా ఆలోచన విధానం అంతే తప్పితే ఆలోచన విధానం ప్రకారం ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి అనే అనుభవ రాహిత్యం ఉన్న కురవాడు రాకూడదు కష్టపడ్డాం సార్ అందులో అనుమానం లేదు కష్టపడ్డాము జనానికి చెప్పాలనుకున్న చెప్పాము జనంలోకి తీసుకెళ్ళగలిగాము గెలిచా రాజకీయాల్లో కూడా మీలో స్థిరత్వం లేకుండా పోయింది చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ చిన్న వయసులోనే రకరకాల పార్టీలు మర్చేశారు కదా ఒకటే పార్టీ సార్ ఒక్క బీజేపీ నేను చీచి ఎప్పుడు లేను సార్ నేను అస్సలు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున నేను వచ్చి ఇంకో మాట మాట్లాడాలి అంటే ఇక్కడ మొగాళ్ళకి రావాలి మళ్ళీ తేడా రాజకీయ నాయకుడిలాగా రాకూడదు నేను నా ఫస్ట్ పార్టీ బీజేపీ నేను నా ఆఖరి పార్టీ కూడా బీజేపీ గుర్తు సార్ క్వశ్చన్ లేదు నాకెందుకు సార్ నేను హ్యాపీగా ఉన్నాను సార్ నేను చెప్పాను కదా ట్రాక్టర్ మహేంద్ర తీసుకున్నానంటే చక్కగా పొలం దూన్నుకున్నాను ఎంత పోయినా ఏం లాస్ వస్తుంది సార్ పదివేలు ఇరవై వేలు లాస్ వస్తుంది సినిమా లాస్ రాదు కదా నష్టం వచ్చిన దాంట్లో వచ్చా ట్రాక్టర్ ట్రాక్టర్ వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తా సార్ మీ కెరీర్ ఇక్కడ ఎర్రబాబు అనే సినిమాకి నాకు కరెక్ట్ గా ఇచ్చింది చెప్తాను ఎర్రబాబు అనే సినిమాకి సునీల్ గారు అని కాకినాడ ఎంపీ గే పదిహేడు లక్షలు ఇచ్చాడండి నాకు తెలియదు సార్ నాతో పాటు హిట్లు లేకుండా నలభై యాభై లక్షలు తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు నాకు తెలియదు ఇంత అడగాలనే విషయం ఎంత వస్తుంది పదిహేడు లక్షలు అవ అమ్మో ఎంత డబ్బు నేను అనుకున్నాడు పదిహేను ఇరవై చెప్పు సోదరా అనేవాడిని అంటే ఆ తర్వాత వాడు పదిహేడుకు పదహారు ఓకే అమ్మ పదిహేడు లక్షలు పది ముప్పై కొనొచ్చు అనుకునేవాడి మా ఊళ్ళో కొనొచ్చు సార్ అప్పుడు ఆ పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో అని డబ్బులా అని అనుకునేవాడిని నాకు తెలియదా నేను సినిమా నేను ఏ రోజు కూడా అండి మీరు నేను నేను మీకు చెప్తాను లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణ చంద్రవారండి పెద్ద ప్రొడ్యూసర్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు తెలు దేవర్ ప్రసాద్ గారు కానివ్వండి విఎంసీ దొరసామరాజు గారు కానివ్వండి ఆ తర్వాత ఇంటి ఈ మూడు ఈ మూడు బ్యానర్లు నేను హీరోగా చేశాను వీళ్ళ దగ్గర కానివ్వండి తర్వాత అదిన చంద్ర నోకరప్ సూర్యప్రకాష్ ఆయన సినిమా కానీ ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఈరోజు మీరు వెళ్ళి అడగండి సార్ నాకు ఇంత ఇవ్వండి నాకు డబ్బులు మీరు చెప్పింది ఇవ్వాలి అని నేను ఎప్పుడు అడగలేను వేనే కాదు ఎగ్జాంపుల్ చెప్తా పుచ్చుకోవటం ఇచ్చింది పుచ్చుకోవటం ఎంత అనుకున్నావా వాళ్ళు ఎంత ఇచ్చారా సినిమా రిలీజ్ ఆగకూడదు మన సినిమా ఏది రిలీజ్ ఆగకూడదు సినిమా అలా బాక్స్ అలా ప్రసాద్ ల్యాబ్ లోనో రామానాయ పడిపోయిన చెడ్డ పేరు రాకూడదు ఎంత సంపా లాభమే శివాజీకి ఎంత సంప కదా సార్ ఫ్యాంట్ షర్టు ఎంత పోతే మనకు లాస్ట్ చెప్పండి మీరు నేను అందుకే తాజ్మహల్ విషయం నేను అందుకే సూసైడ్ చేసుకోలేకపోయానేమో అనిపించింది తాజ్మహల్ అప్పుడు అసలు ఏదో ఒక సిచువేషన్ లో నాకు నేనే అనుకుంటా అవును నువ్వేం తెచ్చావరకు అనుకుంటా ఓకే నువ్వేం తీసుకొచ్చావు ఇక్కడికి నీకు ఎందుకు అంత అంత టెన్షన్ ఏంటి వస్తుండు అని అనుకునేవాడిని కారులో పోతా కూడా ఈ కారు ఏంటి నేనే ఎక్కడ ఉండాలి నేను ఎక్కడ దాకా వచ్చారు ఇప్పుడు అండి స్కోడా దాకా వచ్చానండి స్కోడా దాకా సో అప్పుడు ఆ సినిమా అప్పుడు మీరు ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పి ఏదో కొంత ప్రచారం కూడా జరిగింది వచ్చింది వాస్తవేనండి వాస్తవే అది అటెంప్ట్ సూసైడ్ చేశాను కానీ అటెంప్ట్ చేశాను అంటే నేనేదో తాగి ఏదో చేసి అంటే ఎలా చనిపోవాలో తెలీదు ఇక వేస్ట్ చిరాకు దొబ్బుతుంది ఎంత కాలం ఇది అని అనుకున్నాను అనుకున్నాను కానీ మళ్ళీ ఎక్కడో వద్దు రోజులు నైట్ నుంచి మార్నింగ్ వరకు నైట్ నైట్ గంట నుంచి మార్నింగ్ సెవెన్ వరకు మాయమైపోయాను ఏదో చేసుకుందాం అని అనుకుని ఫిక్స్ అయిపోయాడు నా ఫ్రెండ్ ఒక మెసేజ్ పెట్టాను సారీ సోదరా నేను తప్పు చేస్తున్నాను నేను తప్పు చేస్తున్నాను కానీ నాకు ఇంతకన్నా మార్గం లేదు అని చెప్పి మెసేజ్ పెట్టాను దాంతో ఎలర్ట్ అయ్యింది అందరూ ఎలా తయారు కానీ ఎవరు కనపడలేదు నేను నేను మళ్ళీ ఇంటికి వెళ్ళా నేను మళ్ళీ నేను ఆటో వేసుకుని ఇంటికి వెళ్ళా బాంబే వెళ్ళిపోదాం అనుకున్నాను ఫస్ట్ థింగ్ బాంబే వెళ్ళిపోయి గంటల పాటు ఎక్కడ తిరిగారు కి వెళ్ళాను ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను మొత్తం షేవ్ చేసుకున్నాను మీసాలని తీసేసాను దారిలోనే దారిలోనే షేవ్ చేసేసుకున్నాను నేను ఎవరికి తెలియదు ఇప్పుడు నా సార్ ఫస్ట్ టైం తీసేయో నేను ఎవరికి తెలియదు అంత గుర్తుపట్టలేదు ఈజీ కాదు సో అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి క్యాబ్లో వెళ్ళాను మళ్ళీ ఎయిర్పోర్ట్కి దాకా వెళ్ళిన తర్వాత బాంబే వెళ్ళి చనిపోతే ఏం బాగుంటుంది కదా మళ్ళీ కనేసి అని అనుకుంటూ ఉన్నాను సరే సినిమా ఆడుద్దేమో అనుకున్నాను ఎక్కడో ఒక చిన్న థాట్ వచ్చిందండి మైండ్లో సిక్స్త్ సెన్స్ లాగా ఆడుద్దేమో అని అనుకుని సరే ఇంటికి వెళ్దాం రేపు వెళ్ళి చూసుకున్నాను పోస్ట్ పోన్ చేశారు ఓపెనింగ్స్ వచ్చినాయండి సినిమాకి ఓకే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓపెనింగ్స్ వచ్చినాయి కొనుక్కున్న వాళ్ళందరూ సేఫ్ కానీ మీరు ఇంత కొన్ని విషయాల్లో అంత స్పష్టమైన అభిప్రాయాలతో కలిగి ఉన్నారు కదా అంత బలహీనమైన మనసు మా మానసికంగా ఎందుకు ఆర్టిస్ట్ అంటే సెన్సిటివ్ ఉంటుంది సార్ ఎక్కడ సెన్సిటివ్ కార్నర్ ఉంటుందండి కంపల్సరీ ఉంటుంది సార్ అంటే ఏ మనిషి పరిపూర్ణంగా ఉండడు సార్ నాకు తెలిసినంత వరకు అందులో నేను కూడా అతిథిండేం కాదు సార్ నేను ఎంత స్ట్రాంగ్ మనిషిని కూడా ఇక వేసు మనకెవరు లేరు ఇక్కడ ఏంటి ఈ ఫెయిల్యూర్స్ పిల్లల సంగతి ఏంటి అంటే ఉంది కదా ఎకరాల పొలం ఉంది ఆ అమ్మాయికి కూడా బాగానే ఉంది ఏం కాదు ఇది ఫెయిల్యూర్స్ తో వీళ్ళందరి ముందు తిరగడం నాకు నా వల్ల కాలేదు ఫెయిల్యూర్స్ తో వీళ్ళందరి ముందు నేను తిరగలేను అనే ఉద్దేశంతో బలహీన క్షణంలో అనిపించింది కానీ అండి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎంత అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వచ్చిన తర్వాత లేదు ఫైట్ చేద్దాం ఫైట్ చేద్దాం ఇది తప్పు నేను అనుకుంటా అదే అండి రాంగు నాకు ఆ మైండ్లోకి ఎందుకు వచ్చిందో సినిమా ఆడుద్దేమో శివాజీ అని మైండ్లో ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు అంటే నోకలు ఉన్నాయండి తప్పు జరిగేదండి ఖచ్చితంగా నోకలు ఉన్నాయి సో వచ్చాను ఫైట్ చేస్తూనే ఉన్నాను మొన్నటి దాకా చేశాను సార్ ఒక ఇండివిజువల్గా ఒక ఆర్టిస్ట్గా మీకు మీరు ఇచ్చుకునే మార్కులు ఎన్ని అండి ఇప్పుడు సెవెంటీ ఇస్తా సార్ ఇండివిజువల్గా సెవెంటీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా ఎయిటీ నైన్టీ ఇస్తా సార్ మీకు మీరు నాకు నేనేనండి ఆర్టిస్ట్ గా ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా వచ్చినప్పుడు నీకు ఏం తక్కువ అని ఫీల్ అవుతాను ఎందుకు ఇట్లా డిప్రెషన్ నటన పరంగా నేను నేను చెప్పలేను సార్ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ వేయగలను అంతకన్నా వేయలేను నేను ఓకే నేను నిలదొక్కోటానికి ఆర్టిస్ట్ ఒడిదుడుకులు తట్టుకుని నిలబడుతున్నాను ఎయిటీ నైన్టీ ఇస్తానండి ఆర్టిస్ట్ గా నాకు నేను నేను అర్థంలో చూసుకున్నప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ చేయలేదు అలాంటి వాటికి ఫిఫ్టీ సిక్స్టీ కన్నా వేయలేనండి ఓకే సో ఇప్పుడు మిస్ అమ్మ అనేది మళ్ళీ సెకండ్ పార్ట్ తీస్తున్నారా లేదండి నేను చేసిన సినిమాల్లో ఒక సినిమాకి సీక్వెల్ చేయబోతున్నా సార్ అవునా అదే ఇప్పుడు యాస్టీజ్ ఈ ప్రాజెక్ట్ ఎలా చేసానో అలాగే చేయబోతున్నా సార్ సొంతంగా అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా అనేది ఆల్రెడీ ఇంతకుముద రీలీజ్ అయ్యే హిట్ అయిన సినిమా సినిమా ఒక సినిమా సీక్యుల్ చేయడానికి ఛాన్స్ ఉందండి బలవంతంగా చేయటం కాదు ఓకే సేమ్ ఇదే ఫార్ములా కార్పొరేటివ్ లో కార్పొరేట్ ఫార్ములానే నే వస్తున్న లేదండి నలుగురు పెద్ద ప్రొడ్యూషన్ కలుపుకొని అదే ఫార్ములా అదే నేను ప్రొడక్షన్ చేసే విధానం కూడా అదే సార్ కార్పొరేట్ స్టైల్ లో జరగాలి సినిమా కార్పొరేట్ స్టైల్ అంటే వచ్చి ఒక ఆఫీస్ లో పని చేసినట్టు ఉండాలి కానీ మనం ఒక కూరగాయల మార్కెట్ కి వెళ్ళినట్టు ఒక జాతర లాగా ఉండొద్దు సినిమా ఆ సినిమాలు ఆ స్థితిలో తీసే రోజులు పోయినాయి ఇవాళ సినిమాకి కరెక్ట్ మొగుడు టీవీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా వంద ఛానల్స్ ఉన్నాయి నువ్వు ఏదోటి ఎక్స్ట్రాడినరీగా చెప్పు సినిమా థియేటర్కి రావడానికి నువ్వు ఏం చేయాలో చూడు దానికి అప్పుడు నీకు ఏంటంటే నీకు కావాల్సిన బడ్జెట్ కంట్రోల్ ఆ బడ్జెట్ కంట్రోల్ కనుక నువ్వు చేసుకోగలిగా అంటే నీకు వచ్చే నష్టం చాలా తక్కువ నీకు వచ్చే నష్టం ఏంటంటే నీ రెమ్యురేషన్ పోద్ది అంతకు మించి ఏం జరగదు అంతగా ఇలా నలుగురు ఎవరైనా యాడ్ అయ్యారు అనుకోండి నలుగురు పెద్ద నిర్మాతలు యాడ్ అయ్యారు అనుకోండి ఆ సినిమా నా చేతికి అప్పచెప్పారు అనుకోండి వాళ్ళకి వాళ్ళు పెట్టిన పది రూపాయలకి పది రూపాయలు పది రూపాయలు మిగిలే అవకాశం ఉందని అలానే గ్యారంటీ ఇస్తావా బాండ్ రాస్తా అంటే నేను రాయలేను నమ్మాలి సార్ సినిమా అనేది నమ్మకం మెదే అంతేదంటే నేను దానికి ప్రూఫ్ నేను చూపించాను మీకు దానికి ప్రూఫ్ నేను ఒక సినిమా చేసి నేను ప్రూవ్ చేసుకున్నాను ఆ ప్రూఫ్ ను మీరు నమ్మగలిగితే అంతా వినేసి అంతా కథ ఓకే అయిపోయింది బాగుంది శివాజీ ఖచ్చితంగా ఈ ఫార్ములా వెళ్ళిద్దాం మా సినిమాని మీరు కనిపించినప్పుడు ఆ నలుగురు డబ్బులు పెడితే నేను చేసిస్తా లేకపోయినా చేస్తా ఆపనండి ఆపే ప్రసక్తే లేదు అయితే నా ఫోటో వద్దనుకున్నారు సార్ నా శివాజీ ఫోటో ఇస్తే రారు జనం అని అనుకున్నారు అది అంతే సార్ అలా అంటారు ఈ సినిమా కూడా భూచమ్మ భూచేడు కూడా ఆలోచించారు తప్పు తప్ప కదా సార్ అది నేనన్నా నాకు ముందే చెప్పు ఉండాల్సింది మీరు ఆ మాట ముందే చెప్పుంటే మనం ప్రెస్ మీట్ లో నేను కనపడను మనం చేసిన ఆడియో ఫంక్షన్ లో నేను కనపడను అంటే వాళ్ళు కరెక్ట్ అయ్యింది అన్న డిస్ట్రిబ్యూటర్ లో అడిగారు ఉంటారు సార్ వాళ్ళు కూడా రారు అనుకుంటారు సార్ డైలీ చస్తూ బతికే సార్ నరకం సార్ మామూలు మధ్య అండి కనపడలేదు అసలు సినిమాలు బాగా తగ్గిపోయినాయి అనుకుంటా వస్తుందిలే అండి ఓదార్ పాత్ర ఆ వ్యంగ్యం కదండి అదంతే వాళ్ళు మాటతీరు ఓకే అది మనకే ఎక్కడ తగులుతూ ఉంటుంది ఆ వస్తున్నాయి అండి నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి అంటాం ఇంక అంతకనే ఏమంటాం సార్ అంటే అతని తర్వాత మంది ఎక్కడ ఉన్నారో నాలుగు నీ అని అంటుంది మళ్ళీ ఇదో ప్రాబ్లం సో ఇన్ని టెన్షన్ సార్ ఈ ఏడేళ్లలో ఇన్ని ఎందుకంటే

సినిమా డైరెక్టర్ అసలు నాకు ఏ గొడవ లేదండి మరి ఎవరు క్రియేట్ చేశారా లేదు లేదు ఆ అబ్బాయి తొందరపడి ఏమనుకున్నాడంటే వీళ్ళు నన్ను నన్ను పిలవట్లేదు ప్రెస్ మెట్లకి టీవీలకి వాటికి సహజంగా టీవీల్లో మీకు తెలుస్తారు గ్లామర్ ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళనే పిలుస్తారు ఫస్ట్ మూడు నాలుగు రోజులు మూడో రోజు పెట్టాడు ఈ అబ్బాయి దుకాణం ఇదేంటి శివాజీ సినిమా అంతా నేనే చేశాను నేనే చేశానని చెప్పుకుంటున్నాను ఎస్ నేనే చేశాను ఈ సినిమాకి నేను పిలిచినప్పుడు సినిమాకి నువ్వు యాక్షన్ కట్ కాదు 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 ఒక డైరెక్టర్ది డైరెక్టర్ది అదే కథ మాది తయారు మా సాయి కృష్ణ అనే అతను రైటర్ కథ స్క్రీన్ ప్లే మాటలు సాయి కృష్ణ ఈ ఏప్రిల్ ఇరవై తారీఖున వచ్చాడు ఈ అబ్బాయి మూడు నాలుగేళ్ల నుంచి మా దగ్గర తిరుగుతున్నాడు సినిమా కావాలని సినిమా కావాలని సో మేము కథ తయారు చేసుకొని చూడు బాసు వచ్చిన రోజున ఈ సినిమాకి నువ్వు ఏదో చేసేస్తాను ఎందుకంటే గుణశేఖర్ గారు అసిస్టెంట్ కొంచెం కన్ను పెద్దగా ఉంటుంది సహజం తప్పు లేదు అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక డ్రీమ్ సినిమా చూసుకోవాలి అది కూడా తప్పుగా బస్ ఈ సినిమాకి మాత్రం యాక్షన్ కట్ ఇవి చెప్పుకోవటానికి నీకు ఎందుకంటే నేను అవమానిస్తున్నావు అని కూడా అనుకోవద్దు నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదు ఇందులో నువ్వు ఏదైనా బెటర్మెంట్ చిన్నపిల్లలు ఏం చిన్నపిల్ల గెడబారిపోయాడు అంతేనా లేదు పాపం చేశాడు బాగానే చేశాడు సినిమాలు వారు వైవీఎస్ చౌదరి గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసుకుంటా వచ్చాడు బాగానే చేశాడు వీళ్ళు పిలవట్లేదు ఇదేదో జరిగిపోతా ఉంది నాకు అన్యాయం అని ఫీల్ అయిపోయి వచ్చేసాడు శివాజీ ఒక మానసిక రోగి వీడు నన్ను అన్ని నేనే చేశాను ఎస్ అన్ని నేనే చేశాను డైరెక్షన్ చేయలే సినిమాకి ఎగ్జిక్యూషన్ చేసుకో ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య ప్రొడ్యూసర్ నిన్ను నన్ను ప్రమోట్ చేయడానికి సినిమా తీయటలా అతను లాభాల కోసం అతను ఒక ఇండస్ట్రీగా ఫీల్ అయ్యి అతను సినిమా చేసుకుందామని వచ్చాడు చెప్పితే నిన్ను నన్ను ప్రమోట్ చేయడానికి కాదు నీ పోరాటం ఏదన్నా ఉంటే ఛానల్స్ మీద పెట్టు ఎందుకు మీరు టెక్నీషియన్ ఇగ్నోర్ చేస్తున్నారు మీరు అని అప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తా నా తప్పు కాదు అది ఎవరు తప్పు కాదు నేను ఆ ప్రెస్ మీట్ వీడు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మేమే మా ఆఫీస్లో అరేంజ్ చేసాం అది చూడండి కొట్టించుకున్నట్టు అంతేనండి పెడితే ఇక వరుస పెట్టి ఆ గ్రేట్ ఆంధ్రాకి ఐడిల్ బ్రెయిన్కి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అందరికి ఇంటర్వ్యూలు వచ్చి ఒక వివరణ నన్ను అడగాలి కదా సార్ ఎవడు అడగలేదు ఒక్కడు కూడా అడగలేదు అడగల వివరం ఏమి నన్ను అడగ కాదు సార్ ఇరవై ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను నన్ను ఒక వివరణ అడగాలి కదా సార్ నాతో ఫాలో అవుతున్నారు శివాజీ ఏ రోజైన ప్రొడ్యూసర్లు నేర్పించాడు శివాజీ ఇరవై ఏళ్ళు ఏ రోజున డైరెక్టర్లు నేర్పించాడు శివాజీ ఏ రోజున ఆర్టిస్టులు నేర్పించాడా ఎటువంటి కాంట్రవర్సీ లేవు శివాజీ సినిమా పరంగా ఓకే అది పుంఖాను పుంఖాలుగా వేసేసారు మొత్తం మీకు ఇంటర్నెట్లో అయితే అది మామూలు కాదు డైరెక్టర్ని తొక్కేసిన శివాజీ ఏంటండి నేను డైరెక్షన్ చేయాలంటే నాకు ఎందుకు సార్ మీరు సింపుల్గా ఆలోచించండి సార్ నేనే చేసుకుంటా అది కూడా ఈసారి మనం ఎట్లయినా డూ ఆర్ డై అని చేస్తున్నాం కదా కదంత మంది కదా మన ఆఫీస్లో చేసుకున్నాం సీన్స్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకున్నాం ఇంకా వాడు ఎందుకు మనకి మనం డైరెక్ట్ చేసుకోవచ్చు కదా నేను అనుకోలేదు కదా సార్ అలా అనుకుంటే నాకు ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అండి వాళ్ళు నా చేతికి డబ్బులు ఇచ్చి మాకేం తెలియదు నువ్వు తీయన్నారా వెళ్ళిపోయారు అమెరికా అతను వెళ్ళిపోయాడు ఒక అతను ఫార్మా బిజినెస్ ఓకే ఈ నేను సార్ సినిమా అంతే కాపీ రేపు వెళ్ళిండ్రు సార్ అతనే సార్ మా డైరెక్టర్ అవునా హలో అండి ఇదే అండి అతని పరిస్థితి నేను మీరు నమ్ముతారో లేదు ఈ సినిమాకి నేను ఒకే ఒక్క వ్యక్తికి అగ్రిమెంట్ చేశానండి రెండో రోజు సంతకం పెడితే రేపు షూటింగ్ అది డైరెక్టర్ ఓకే ఇతను ఒక్కడికి అగ్రిమెంట్ వేసాను సార్ ఎవ్వరికి వేయలేదు నమ్మకం లేక మొదటి నుంచి నమ్మకం లేవు మీకు మా అంటే న నమ్మకం లేదు ఆ ఆడ బిహేవియర్ చూసిన తర్వాత నాకు అనిపించింది వచ్చింది అతను బిహేవియర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓ ఇది క్యాండిడేట్ తేడా క్యాండిడేట్ మనం బడ్జెట్ లో చేసానుకోండ రేపొద్దున ఇతను డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయి మినిమమ్ వేజెస్ ఇలాంటివన్నీ మొదలు పెడతాడు ఓకే ఇది కరెక్ట్ కాదు మనకి బడ్జెట్ లో చేస్తున్నాను సార్ సినిమాని నేను బడ్జెట్ లో చేసి ఒక అంటే గొడ్డు చాకరీ సార్ నేను నేను నా లైఫ్లో నేను నిలబట్టా కూడా అంత చాకరీ చేయలేదండి పొద్దున్న నాలుగున్నరకు ఫస్ట్ పర్సన్ నైట్ వన్ థర్టీకి ఫస్ట్ లాస్ట్ పర్సన్ పడుకునేది అలా ముప్పై రెండు రోజులు చేశాను సార్ ఓకే ముప్పై రెండు రోజులు రాధాకృష్ణ గారు ఇదిగోండి సార్ ఇంతే ఇవ్వగలం ఇదిగోండి సుబ్బారావు ఇంతే ఇవ్వగలం ఇచ్చేది ముందే జేబులో పెట్టేసి ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ సినిమాకి ప్రతి వాళ్ళు కూడా అండి అతనేదో నేను ఆర్టిస్టును తీసుకొచ్చిన ఏ ఆర్టిస్ట్ కూడా ఇతను 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 వెళ్ళాడు ఒకసారి ఒక ఆర్టిస్ట్ దగ్గర పేరు చెప్పను ఆడైతే అసలు నేను సినిమా కూడా చేయను అన్నాడు మంచివాడు కురడు నేను అబ్బాయిలో ఎటువంటి లోపాలు ఉన్నాను నేను అన్నా మంచివాడే కాకపోతే ఏంటంటే అదే బిహేవియర్ ప్రాబ్లం అది ఉంది నేనేం ఫీల్ అయ్యానంటే ఇతను ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక నేను అంత ముందు అనుకున్నా వీడికి ఇంత లక్క లేదే ఈ సినిమా ఎంత పెద్ద ఎలాగైందా అని అనుకుంటే మొదలు పెట్టేశాడు ఈ దుకాణం రేపు ఏ హీరో రానిస్తాడు చెప్పండి సార్ ఏ నిర్మాత తన దగ్గర పిలిచి షూటింగ్లు చేసి కాంట్రవర్సీ తెచ్చుకుంటాడు చెప్పండి నేను అది ఫీల్ అయ్యాను అరే ఇంత మంచి అవకాశం చెడదొప్పుకుంటున్నాడు వీడు పైగా మూడో రోజు అండి ఫిల్ అవపోతే మన సక్సెస్ మీట్ మీ నేను సక్సెస్ మీట్ పదే రోజు పెట్టానండి ప్రతి ఇప్పుడు మామూలు జనరల్ మీరు చూస్తూనే ఉంటారు సినిమా రిలీజ్ అయిన రోజు రెండో రోజు ఒకటో రోజు మనం పెట్టేసి సినిమా అసలు కుమ్మేసింది గుద్దేసింది అని చెప్తా ఉంటాను నాకు అది ఇష్టం లేదు నిజంగా జన్యూన్ హిట్ అంటేనే మనం పదో రోజున పదకొండో రోజున ప్రెస్ మీట్ పెట్టామండి ఆగొచ్చు కదా ఎందుకు అంత కంగారు ఆగలా ఆగలేక అంతా నేను చేశాను ఎస్ నేనే చేశాను ఏం చేశాను నా సినిమా నేను చేసుకున్నా నువ్వు డైరెక్టర్ నేను బ్రహ్మాండంగా తీసాడు నేను అబ్బాయి తీసి తీర్థల విషయాల గురించి నేను నేను మాట్లాడు బ్రహ్మాండంగా తీశాడు నేను అందరి గురించి చెప్పాను అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఈ టీవీలో వాటిలో నేను చెప్పిన వాటిలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించి పొగిడానండి ఓకే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి పొగుడతావా అంతకన్నా కొంచెం ఎక్కువ నన్ను పొగడాలి కదా అంతే కదా డైరెక్టర్ నార్మల్గా ఆశిస్తారు కదా అది కరెక్ట్ అండి కానీ ఈ కథలో షూటింగ్ జరిగిన నాడు కూడా ఆ అబ్బాయి తలకాయ ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్ చూసే ఎస్ అయిపోయిందంటే షార్ట్ అయిపోయిందంటే అయిపోయినట్టు అనుకునేవాడి ఓకే క్లైమాక్స్లోకి రండి ఈ అబ్బాయి ఆరు తర్వాత పనిచేయలేడు ఫస్ట్ థింగ్ ఆరు తర్వాత ఈ అబ్బాయి పనిచేయలేడు ఓకే ఓ విపరీతంగా ఫోన్లు వస్తాయి తనకి ఆరు తర్వాత క్లైమాక్స్ జరుగుతుందండి క్లైమాక్స్ జరుగుతుంటే ఒక ఒక విషయంలో షాట్ అంతా ఓకే అయిపోయింది అన్నాడు అన్నాడు అతను ఆల్మోస్ట్ బైక్ వెళ్ళాడు బైక్ వెళ్ళాడు వెళ్ళిన ఈ అనే అబ్బాయి వచ్చేసి సార్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ రెండు అలా కలిసినట్టయితే ఇంక ఈ సినిమా ఏముంది సార్ అని అన్నాడు నాకొకసారి జళ్ళు మందండి అది పెద్ద లాజిక్ అండి అబ్బాయి చెప్పిన లాజిక్ పెద్ద లాజిక్ ఓకే మళ్ళీ అందరిని పిలిచేసి ప్లీజ్ నా కోసం ఈ ఒక్క షాట్ ఈ ఒక్క సీన్ మళ్ళీ చేద్దాం టైం ఎంతండి పన్నెండున్నర అరే ఏ క్యారా అంటే ఆవిడ ఇంటి వన్ ఆవిడ పది పదకొండు లాస్ట్ మనకి లాస్ట్ బస్ పదింటికి పన్నెండు అయిందండి అక్కడ ఆవిడ గొడవ అండి అయితే దీది ప్లీజ్ థోడీదేరు థోడీదేరు వెయిట్ కరీండి ఆవిడ బెత్తలాడుకొని మళ్ళీ చేశానండి సీన్ ఏది చేసినా సరే ఓకే ఓకే ఇలా పోతే ఎలా సార్ లాస్ట్ అది ఆ అబ్బాయి అవన్నీ మనసులో పెట్టుకొని వేసి ఒక మాట మానసిక రోగి అనేసాడు సార్ లేరా బాబు అనుకోరా బాబు నీ లైఫ్ పాడవుతుందో చూసుకోరా నేను ఇంకా అబ్బాయి గురించి సాక్షికి వెళ్ళాడు ఆ తర్వాత టీవీ నైన్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్లు ఎక్కేశారు నీకు పిలిచి అన్నం పెడితే ఇవాళ మా సినిమాని నువ్వు రోడ్డు మీద నిలబెడతావా నువ్వు చేసింది తప్ప కదా ఒకటే మాట చెప్పు తప్పే సార్ తప్పని చెప్పే ఉపయోగం ఉంది అక్కడ ఆల్రెడీ అన్ని సర్దుకున్నారా లేదా సర్దుకున్నారు ఏం లేదు ఇప్పుడు ఇంకా నేను నన్ను తర్వాత అడిగారు ఛానల్స్ సోళ్ళు ఏంటి కలిసి వస్తారని నేను రాలేనండి జనాన్ని పిచ్చోండి చేయలేను ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసేసి మళ్ళీ మేము ఇద్దరు మంచివాళ్ళం వాళ్ళం వాళ్ళు కలిసిపోయాం ఇలా నేను చెప్పిన నా నేచర్ కాదండి సో డైరెక్షన్ కూడా చేసి ఆలోచన ఉందా మీకు నాకు లేదు సార్ తాతలకైనా పేడు పడతాడు అంత అది మరి నరకం అండి మన ఈ సినిమాకు ఉపయోగపడింది ఏంటంటే సార్ నా అనుభవం ఉపయోగపడింది సార్ ఇరవై సంవత్సరాలు నేను నేర్చుకున్న విద్యలో అంతా ఎంతో నాకు ఫస్ట్ నుంచి కూడా టెక్నికల్ గానే అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం ట్వంటీ ఇయర్స్ అయిందా మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎయిటీన్ ఇయర్స్ హైదరాబాద్ హైదరాబాద్ జీవితం ఇరవై ఇరవై ఏళ్ళు అయింది సార్ అంతే కదా హైదరాబాద్ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అది కానీ ఇప్పుడు ఈ సినిమా జీవితం కానీ మీరు నేర్చుకున్న ఏంటి ఒక వ్యక్తిగా ఆర్టిస్ట్ గానీ కాదు నాకొకటే సార్ నువ్వు ఎక్కడున్నా ఇదే మెయింటైన్ చేయి నీ నేచర్ ఏదైతే ఉందో ఇదే మెయింటైన్ చేయి నువ్వు పెట్టే దగ్గర కానీ నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే దగ్గర కానీ నువ్వు దీన్ని మాత్రం వదులుకున్నావు అంటే ఆ రోజు నువ్వు ఓడిపోయినట్టే ఒరిజినాలిటీ పోగొట్టుకోవద్దా అంతే సార్ అసలు లేదండి నా వల్లే కాదు తెర మీద తెలిసిపోతుంటుంది సార్ తెర తెర అసలు లేదండి నటించడం అనేది నిజ జీవితంలో నా వల్ల కాదు ఏదన్నా సరే మాట్లాడుకో తప్పు చేసావా పోయి రాధాకృష్ణ గారికి కాళ్ళు పట్టుకో అంతే సార్ నా వల్ల పొరపాటు అయిందండి క్షమించండి అసలు క్వశ్చన్ ఏంటి ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ ఏం లేదు సార్ సినిమానే ప్లాన్ మాది బిజెపి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అక్కడ కూడా బాగానే గౌరవించారు మమ్మల్ని ఓకే రాజకీయాల్లో కొనసాగాలని ఉంది నేను సార్ ఇప్పుడు చెప్పలేదండి నేను బీజేపీలో చేరినరో రోజు చెప్పాను సినిమాని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి చూడండి మీరు నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాను చూడండి మీరు ఎలా భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని నాకు అప్పుడే అవకాశం ఉందండి అసలు టీటీడీ ఒకటి ముందు టార్గెట్ అది అయిపోద్ది సార్ ఆటోమేటిక్ గా ఏ మూల నుంచి చెయ్యద్ది సార్ మీరు చూడండి రాధాకృష్ణ గారు నేను అయిన ఫస్ట్ రోజు మీకే చెప్తాను సార్ గురువు గారు ఇట్లా అయిందండి మీ దేవల్లా అంటాను చూడండి మీరు కావాలంటే అదే అది అవుద్ది సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు లేదు నాకు అస్సలు లేదు సార్ ఉంటే మొన్న ఎలక్షన్ లోనే నిలబడేవాడిని నష్టంపేట నుంచి మాకే ఇచ్చారు బీజేపీ సీట్ అప్పుడే నిలబడేవాడిని నాకు ఆలోచన లేదు సార్ నిలబడాలంటే డబ్బుగా వద్దు అదే సార్ డబ్బులు పంచే వద్దే విధానం ఉంది కాబట్టి ఇక్కడ ఆ విధానానికి మనం బద్ద బద్ద వ్యతిరేకం అప్పులు చేసు లేకపోతే మనం సంపాదించిందంతా పెట్టు దేని గురించి అవును అదేదో మామూలుగా కూడా చేయొచ్చు ఒకవేళ మీరు ఇందాక అడిగారు చూసారా మీరు పార్టీలు మారుతారని ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే పార్టీని పక్కన పెట్టి ఇండివిజువల్గా మనిషిగా నేను ఫైట్ చేస్తాను తప్పితే ఇంకొక పార్టీగా మాత్రం నేను అసలు ఏ పార్టీ జీవితంలో ఒకటే సమస్య లేదండి పైగా నాకు ప్రాంతీయ పార్టీలు అంటే చిరాకు సార్ ఇంకోటి కూడా చెప్తానండి ప్రాంతీయ పార్టీలు అంటే చాలా కోపం నాకు ప్రపంచం తిరిగి వచ్చానండి నేను ప్రపంచంలో నేను చూసింది ప్రతి దేశంలో కూడా రెండే పార్టీలు ఉన్నాయి ఏదో కొన్ని దేశాల్లో తప్పితే చిన్న 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 దేశాల్లో తప్పితే రెండే పార్టీలండి ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీకైనా పెట్టి కులాలు లేవు బేసిక్గా ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి వర్గాలు కులాలు ప్రాంతీయతత్వం ఇవన్నీ చలరగిపోతున్నాయండి దానివల్ల ఏమైంది సార్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది భవిష్యత్తులో ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే జనరేషన్ ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది సార్ దానివల్ల దేశ వినాశనమేనండి ఈ ప్రాంతీయతత్వము ఈ మతతత్వం కులతత్వం ఏవైతే ఉన్నాయో కమ్మ రెడ్డి కాపు ఇవన్నీ పెట్టి కేవలం ప్రాంతీయ పార్టీల వల్లే సార్ ఏదన్నా ఒక గొప్ప ఉద్యమం భగవంతుడు ఏదో రూపంలో తేవాలి సార్ తెచ్చి ద్విపార్టీ విధానం వచ్చి ఎమ్మెల్యే ఎంపీ అయినా ఎంపీ కదా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి రెండు సార్లు చాలానైనా నూట యాభై కోట్లు ఉన్నారు చాలా మందికి అవకాశం వచ్చింది ప్లీజ్ ఆ కుటుంబానికి కూడా లేకుండా చేస్తే అప్పుడు బాగుపడుతుంది సార్ ఈ దేశం లేకపోతే ఇది ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మీరు పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇంకా ముందు పుట్టే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది సార్ ఇది అంతే తప్పితే ఆ విధానం పోవాలి సార్ ఈ దేశంలో ఓకే సో మీరు ఫైనల్ గేట్ అంటే మీకు అది ఒక ఆశయం ఒకటి ఉంది అది నెరవేరుతుందన్న నమ్మకం ఉంది తిరుపతి అయింది సార్ అదే చెప్తున్నాను ఎలా వద్దు తెలియదండి ఖచ్చితంగా వద్దండి డిప్యూటీ చైర్మన్ అందులో అనుమానం లేదు ఏదో ఒక రోజు చచ్చిపోయే లోపు మాత్రం ఖచ్చితంగా ఓకే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సార్